ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఆనందాన్ని ఎవరు కోరుకోరు? కానీ ఎంత మూల్యానికి? ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది. ధూమపానం మీకు హానికరం. మిమ్మల్ని ప్రేమించే వారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. ఈ నగరానికి ఏమైంది? ఓవైపు నుసి మరోవైపు పొగ, ఎవ్వరూ నోరు మెదపరేంటి? దీన్ని మౌనంగా ఎందుకు భరించాలి? ఈ నిర్లక్ష్య ధోరణికి పాడాలి చరమగీతం. కాలే సిగరెట్ బీడీ ఎక్కడ కనిపించినా ఉపేక్షించకండి. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషిద్ధం. అతిక్రమణకు తప్పదు జరిమానా. ధూమపానం చేయకండి, చేయనీయకండి. ధూమపానానికి తప్పదు భారీ మూల్యం. చెక్ చేయాలి. ఇది బస్సు రెడ్ లారీ అయినా చెక్ చేయాలి. ఎవరు కావాలి? ఏంటి బసిరెడ్డి ఉన్నాడా? నీ కేసులు మీరే మాఫీ చేసుకుంటారా? మొత్తం ట్రూప్ ట్రూప్ లోపలేసుకుమేస్తాను. ఎస్ఐని చంపేస్తారా మీరు? సార్ ఏంటి, ఎస్ఐ నుంచి ఏకంగా ఎస్పీ అవుదామని కాకబట్టడానికి వచ్చావా? అన్యాయంగా మన ఎస్ఐని కొంచెం తగలెట్టేశారు సార్. హోమ్ మినిస్టర్ గారా, టైం అయిపోయింది కదా, రెండు పెగ్గులు వేద్దామని వచ్చారేంటి? కామెడీ పోలేదు. ఈడేంటి ఇక్కడ సెల్యూట్ కొట్టాకు వచ్చాడా? అడవిలో తిరిగి గంజాయి ముక్కల్ని నాటి పెంచి ఆకు మీద చిక్కులొచ్చాక తెంచి నలిపి పిండి చేసి పొట్లం కట్టించి బండి ఎక్కించి ఈ పోలీసుల్ని మినిస్టర్ని మేపి బస్తీకి తీసుకొచ్చి వ్యాపారం చేసుకుంటుంటే లింగులుట్టుకుంటూ ఒక్కడొచ్చి నేను పోలీసుంటూ అడ్డపడితే ఎలా కాలుద్రా? అర్ధరాత్రి నా ఇంటికి వచ్చి అల్లరి చేస్తావా? ఇప్పుడు నీ అమ్మ మొగలు డిఐజీ ముందు, ఆడ అమ్మ మొగలు హోమ్ మినిస్టర్ ముందు చంపా ఏం చేస్తావు? లారీలో గంజాయి ఉండొచ్చు, దొంగ నోట్లు ఉండొచ్చు, ఆయుధాలు ఉండొచ్చు. బసిరెడ్డి తన వ్యాపారాలకి నేరాలకి అడ్డొచ్చిన వాడిని కొంటాడు, కొడతాడు, ఇంకా విసిగిస్తే చంపుతాడు. హోమ్ మినిస్టరు డిఐజీలు ఇతని ఫ్రెండ్స్ కాదు, ఫాలోవర్స్. Thank you.
ఈ కాఫీ కలుపుతుంది ఈవిడ పేరు జానకి. ఈవిడ ఈవిడ భర్త సివిల్ సప్లైస్ లో ఎంప్లాయీస్. ఒక్కగానొక్క కొడుకు, వాడంటే ప్రాణం. సారీ పిచ్చి. ఇంకా ఎంతసేపయ్యా? అవతల టైం అయిపోతుంది. మ్యాచ్ కి ఇంకా గంట టైం ఉందిగా సార్. గుండు పగిలిపోతుంది. మ్యాచ్ టైం ఎవరికి కావాలయ్యా? మావాడు వచ్చే టైం అయింది. ఈ టీవీ రిపేర్ చేయిస్తున్న ఆయన పేరు రాంబాబు, జానకి భర్త. చిత్రం ఏమిటంటే ఈయన కొడుకు పేరు కూడా రాంబాబే. తండ్రి మీద ప్రేమతో ఈయన పేరునే తన పేరుగా పెట్టేసుకున్నాడు. వీడి నంద, వీడికి లేనిదల్లా వివేకం, కానీ పేరు మాత్రం వివేకానంద. మున్సిపాలిటీలో ఉద్యోగి. ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ నోటిద్దు అలా నాలాగే. థ్యాంక్స్ అండి. ఏంటి కరెక్ట్ గా కాఫీ టైం కాకి వెళ్ళినట్టు వాళ్ళడే ఇన్నర్ ఫీలింగ్? అబ్బా, మోహన్ చూడగానే మనసులు చదివేస్తాను అందాను. ఏంటనుకున్నారు? అందుకే మాకు ఒక హ్యాపీయెస్ట్ న్యూస్, మీకు కాలే న్యూస్ తీసుకొచ్చా. రాంబాబు గారు, మీకు విషయం తెలుసా? మా వాడికి విప్రో నుంచి ఆఫర్ వచ్చింది. మీ వాడి పరిస్థితి ఏంటి? కాల్ నువ్వెత్తావా వాడెత్తాడా? నేనే ఎత్తానండి కాలు. ఐ ఓన్లీ రిసీవ్డ్ ది కాల్. ఐఎమ్ ఎ ప్రౌడ్ ఫాదర్ యు నో. ఫోన్ ఎక్కువ మాట్లాడితే బ్రెయిన్ ట్యూమర్ వస్తుంది. ఐ నో దట్. ఏదైనా హ్యాపీ న్యూస్ చెప్తే సంతోషించాలి గాని అలా కుళ్ళుకుంటారు ఎందుకు? లేకపోతే మా అబ్బాయి గురించి నీకెందుకయ్యా? మీ అబ్బాయి మటుకు ఏం చేసావు? రాత్రి బౌళ్ళు రుద్ది రుద్ది ఐఐటి చదివించావు, అడ్డమైన వాళ్ళందరినీ కాకపట్టి ఉద్యోగం వేయించావు. ఇప్పుడు వాడు సంకలం లేకుండా ఏదో సంపాదిస్తూ ఉంటే సూటు బూటు వేసుకుని యూరోప్ లో అమెరికాలు తిరిగొస్తారా? సిగ్గులేదు మీకు? సర్లేండి, మీరు పని చేయండి. మీ అబ్బాయిని ఆపిల్ కడిగినట్టు శుభ్రంగా కడిగి ఫ్రిజ్ లో పెట్టండి. స్విచ్ చేయడం మర్చిపోయారు, కుళ్ళిపోతాడు. మా కొడుకుని ఎక్కడ పెట్టుకోవాలో మాకు తెలుసు. అయినా ఒక జనరేషన్ కు ఒకడే పని చేయాలి. ఈ జనరేషన్ కు మేమిద్దరం పనిచేస్తున్నాం. ఎందుకో తెలుసా? మా కొడుకు ఏ కష్టపడకుండా హాయిగా ఉండడానికి. అంటే మీ అబ్బాయితో ఏ పని చేయించరాండి? పని చేయాల్సిన కర్మ వాడికి ఏం పట్టిందయ్యా? వాడి టీవీయే వేరు. టీవీయా? టీవీ. అవును, వాడు టీవీ రిమోట్ ఎలా ఆపరేట్ చేస్తాడో తెలుసా? అన్నమైన చేత్తో తింటాడండి? లేదు, డైరెక్ట్ గా తలకాయ కంచంలో పెట్టి తింటాడు. నంద, అంత వెటకారం అవసరం లేదు. మా వాడికి చేత్తో తినాల్సిన కర్మేం లేదు. నేనే గోరుముద్దలు తినేస్తాను. క్లియర్ గా చెప్పండి, మీ అబ్బాయి ఏం పని చేస్తుంటాడు? వాడేమన్నా చేస్తే మేం బాధపడిపోతామేమోనని ఏమి చేయకుండా మమ్మల్ని సంతోష పెడుతూ ఉంటాడు. వారింటికి ఎప్పుడు వస్తారండి? పని ఉన్నోడు బయటకు వెళ్తే పలానప్పుడు వస్తాడని చెప్పొచ్చు. పని లేనోడు బయటకు వెళ్తే ఎప్పుడు వస్తాడు ఏం చెప్తావు? చూసుకో. ఎవరో ఒకటి చెప్పొచ్చు. ఇద్దరు ఎందుకు? స్ట్రాంగ్ గా ఉంటుందని వెళ్ళు. ఒకసారి చూడాలని ఉందండి. ఉరుసి బార్ ఉరుసి ఆడిందని పర్షన్ అయినావు కదరా, అదిగో అక్కడ చూడు. ఇంద్రా స్పీడ్. ఇందాక ట్రావెలింగ్ లో సరిగ్గా వినిపించలేదు, ఎవట్రా రాంగ్ సౌండ్ ఇచ్చింది. నేనేరా అన్నది ఇప్పుడు ఏం పీక్తోరా? నేనేరా అంది అయితే ఏంటి? నేనే అన్నా అయితే ఏంటి? ఏంట్రా సైలెంట్ అయిపోయావు, ఆలోచిస్తున్నావారా? ఏదన్నా పని చేసే ముందు నేను ఆలోచించనరా, అది నా వీక్నెస్. చేశాక అస్సలు ఆలోచించను, అది యూస్లెస్. రే, నీలాంటి వాడిని రెండోసారి కొట్టాలంటే నా ఈగో హర్ట్ అవుతుందిరా. థ్యాంక్స్. ఇప్పుడు చెప్పండిరా, ఇందాక సౌండ్ ఇచ్చింది ఎవడో? ఎవడో వాడేసారు అన్నది ఇందాక మిమ్మల్ని? వాడేసారా సౌండ్ అన్నది ఇందాక? రే చెప్పరా, చెప్పండి రే. వాడేసారు, నమ్మండి సార్, వాడే నమ్మండి సార్ మాట, వాడేసారు మిమ్మల్ని అన్నది ఇందాక. నువ్వే కదా, నువ్వే కదా. నేను కదా సార్. ఇదేంటో తెలుసా? తెలుసు. ఇది లైఫ్ లైన్, ఇది హెడ్ లైన్, ఇది హార్ట్ లైన్, మధ్యలో నిలువుగా ఉందే ఇది ఫేట్ లైన్. ఇట్టా పెట్టి కొట్టేననుకో ఏమైందో తెలుసా? తెలుసు. జాతకాలు మారిపోతాయి. అర్థమైందా? అర్థం కాలేదు సార్. నీకు అర్థమైందా? అడిగి చెప్పండి. రే, మళ్ళీ ఇలాంటి వేషాలు వేసారో చంపేస్తా. ఏమైంది? బండాగిపోయింది. రండి, డ్రాప్ చేస్తా. మా ఫ్రెండ్ వస్తుంది. ఈ లోపు ఇంకో బేవస్ బ్యాచ్ వచ్చింది. రండి. నేను
రే బండి బాగు చేయించుకోనరా. సిబుకు లైసెన్స్ డాష్ బోర్డ్ లో ఉన్నాయి, జాగ్రత్త. లుక్కు లీపాకరా రే. అమ్మాయి కనబడితే చాలు, ఎగేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఎక్కడికి వెళ్ళాలి? కేల్ యూనివర్సిటీ లేడీస్ హాస్టల్కి. ఎప్పుడైనా నైట్ టైం బయటకు వచ్చేటప్పుడు బైక్ లో పెట్రోల్ ఉందా, పర్సులో డబ్బులు ఉన్నాయా, దగ్గరలో బంక్ ఉందా, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ చూడకుండా ఓన్ ఊపుకుంటూ వచ్చేయటం కాదు. పెట్రోలే, పర్సు ఉందిలే, ఆ చూపేంటి? తొక్కలో క్లాస్ పీరియడ్ అన్నట్టు ఆ చూపేంటి? నీకు నాకు తేడా లేదా? చెప్పిన మాకే జరుగుతుంది, మాకేం తెలుసు, ఏ చెప్పేస్తా ఉంటాం. టైం బాడే ఇది ఇప్పుడే తగిలి పర్సు ఉంది కానీ బొంక్ ఎక్కడ ఉందో ఏమో. వీడేంటి తొందరగా తెచ్చు, బండి రెడీ. థ్యాంక్ యూ. నాకు చెప్పచ్చు. రే నువ్వు ఇంజనీరింగ్ కదరా చేసింది, పాపా ఆ హైట్ ఇంత హెడ్ వెయిట్ పెట్టుకుని నైట్ టైం ఒంటరిగా తిరగబాకే. ఈ టైంలో చాలా బ్యాచ్లు యాక్టివ్ గా ఉంటాయి, జాగ్రత్త. ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉందిరా బాబు? అదేదో తొందరగా చూడరా, నీతో తిరుగుతూ ఇంటికి వెళ్ళి 2 రోజులు అయింది, మా బాబు ఎక్కేస్తున్నాడు రా. నేను చెప్పిన మ్యాటర్ విన్నావు అనుకో, ఆయన నిన్న ఎక్కడం కాదు, నువ్వే ఆయన ఎక్కేస్తావు. ఏంటో పదా చెప్తా? చెప్పరా చెప్పరా చెప్పరా, నాకు 2 అప్పుడాలు లేదని చెప్పరా. ఎవడికి తెలుసు అండి, ఎవడికి తెలుసు, ఎవడికి తెలుసు అనుకునేవాడివి. నాకు 2 సెటప్ ఉందని మా వాడికి ఎందుకు చెప్పేవరా? అది ఇడు కలిసి నా మీద ఎక్కేస్తున్నారు. అసలు నన్ను శుభ్రంగా కాపురం చేసుకునివ్వా, నేను వివేకానంద స్వామి అంటుండ్రా, స్వామి చేసావు కదరా. ఇంతకీ మీకు 2 పిల్ల ఉందా లేదా? నువ్వే చెప్పు, ఉందా లేదో. రే మీ నాన్నకి 2 పిల్లలు లేదంటలేరా? అంటే అబద్ధం చెప్పావా? రోజు రాత్రి నీ మీద ఇంటికి వస్తే ఎక్కేస్తున్నాడు కదా, రివర్స్ లో నువ్వు ఎక్కాలని చిన్న ట్విస్ట్ ఇచ్చి అంతే. ఏంట్రా ట్విస్ట్? వాడు 2 రోజుల్లో ఒక ఆఫీస్ కి ఇంటర్వ్యూకి వెళ్ళాలి. నీ బతుకు ఎప్పుడైనా ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేసావా? అప్పుడు తెలిసేదరా నీకు. తొక్కలో ఇంటర్వ్యూ ముందు నాకు ఆకలిస్తుంది కానీ మా ఇంటికి వెళ్ళి ఉప్పు చేప పప్పు చారు చేయించుకుని ఆ తర్వాత టెన్షన్ గురించి ఆలోచిస్తాలే. ఉప్పు చేప పప్పు చారు అంటారా? మన ఇంట్లో పప్పు చారేగా ఉప్పు చేప కూడా ఉందట. ఎల్లు ఎల్లు, ఆకలి దంచేస్తుంది, తొందరగా భోజనం పెట్టు. ఈ రోజు నాకేం కావాలంటే. ఈ రోజు పప్పు చారు ఉప్పు చేప చేసేనరా? ఏంటమ్మా అడిగి చేయించుకుందాం అనుకుంటే. ఒరే అడిగితే పెట్టేది హోటల్, అడగకుండా పెట్టేది అమ్మరా. అబ్బో రే మమ్మ అంటే సూపర్ రా, స్వీట్ మామ్. మా వీడి కూడా పెట్టు. రే బాగా తినరా, టేస్ట్ అదిరిపోయి తిను, అసలు ఎప్పుడు తినుండవు. నానా నేను ఒకటి అడగాలనుకుంటున్నా. అడగరా, నాకు ఇంటర్వ్యూకి వెళ్ళాలని ఉంది. ఇంటర్వ్యూకి వెళ్తావా? ఏమిటా ఆ మాటలో? నీకు మేమేం తక్కువ చేసామని? కావాలంటే యూరోప్ వెళ్ళు, అమెరికా వెళ్ళు, సింగపూర్ వెళ్ళు, స్విట్జర్లాండ్ వెళ్ళు, కావాల్సినంత డబ్బిస్తాను. అవును ఆఫీసులో నిన్ను వరల్డ్ లో ఎక్కడ కావాలంటే ఇక్కడ పంపిస్తారా? అయ్యో మీరు అనవసరంగా టెన్షన్ పడుతున్నారు. నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నా అంటే అర్థం ఏంటి? ఇంటర్వ్యూకి వెళ్ళి సరదాగా చూసి వస్తాను గానీ ఉద్యోగం చేస్తాను అలా. ఎక్స్పెక్ట్ చేశా? ఏంటయ్యా రాంబాబు, మీ వాడు టూమ్ వచ్చేస్తున్నాడా? ఇక్కడ కాపురాలు కూలిపోతున్నాయి. చిన్నపిల్లాడు వదిలేవయ్యా. చిన్నపిల్లడా? నేను ఎక్కడేసి తిరుగుతున్నాడా ఏంటి? వారిని మా ఫ్యామిలీ ఫ్రెండ్ నువ్వు కూడా అలా మాట్లాడితే ఎలా? మా వాడికి ఇంటర్వ్యూ ఒకటి ఏర్పాటు చేయి, చంటాడు చాలా ముచ్చట పడిపోతున్నాడు. ఓకే ఓకే, ఇప్పుడు ఇంటర్వ్యూకి ఒక చంటోడు పిలుస్తాను, వాడితో ఆడుకుంటానా సామిరంగా. కమేన్. గుడ్ మార్నింగ్ అంకల్. ముద్దు ముచ్చట బయట, ఇది ఆఫీసు, నేను ఆఫీసర్ ని, నువ్వు క్యాండిడేట్ వి. ఏంటి ఆఫీస్ కొంటావు ఏంటి? తెగ అబ్జర్వ్ చేస్తున్నావు. వాకింగ్ ఇంటర్వ్యూ అన్నారు కదా, అంటే వాకింగ్ చేస్తావేంటి? కూర్చో. చూడు మిస్టర్, ఇప్పుడు మేము నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతాం, నువ్వు మేము ఊహించిన విధంగా ఆన్సర్లు చెప్పి మమ్మల్ని సాటిస్ఫై చేయండి. ఓకే. నీ పేరేంటి రాంబాబు? శాషగిరి. ఏం చదువుకున్నావు? అంటే బీకామ్ అనుకుంటా. అనుకుంటావా? అబ్బా చదువు విషయంలో ఎంత క్లారిటీ ఉందేంట్రా నీకు. ఎన్ని మార్కులు వచ్చాయి? అంటే మన ఎస్ఆర్ నాగర్ సుబ్బారావు లేడు, అతనికి ఒక 20,000 ఇచ్చా, ఫస్ట్ క్లాస్ వేస్తా అన్నాడు. కొన్నావా? ఈ రోజుల్లో ఊరికే ఏమిస్తున్నారండి. ఇదేంట్రా ఎడ్యుకేషన్ ఫైల్ అడితే హెల్త్ ఫైల్ ఇచ్చావేంటి? అంటే సినిమాల్లో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు అందరూ ఒక ఫైల్ పట్టుకుని వెళ్తుంటారు కదా, నా దగ్గర ఇదే ఉంది, అందుకని ముచ్చటేసి తీసుకొచ్చా. బ్రెయిన్ ఎక్కువ వాడుతున్నావు రాంబ, చాషగిరి చిప్పు చెడిపోద్ది. అది కొంచెం హెరిడేటరీ. ఓకే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్నలకి ప్రాపర్ గా ఆన్సర్లు ఇవ్వు. ఈడియట్ ని ఇంగ్లీష్ లో ఏమంటారు? చచ్చాడు విధవ. సరే సరే నందా.
ఏంట్రా ఏంటి ఎక్కేస్తున్నా? మీరు రిలాక్స్ అవ్వండి. మీకు పెళ్ళైందా? మీ కూతురుని ఇస్తారా? మార్కెట్ లో బేవర్ షార్ట్ పొజిషన్ అంతే. పని పట్టలేదు. లవ్ గివ్ లాంటివి ఏమైనా ఉండే ఉంటాయి కదా? లేదండి. మీరు చేస్తారా? ఓర్క్ అనుకోండి, మీరు చేశారనుకోండి, సడన్ గా మీకు హిర్తిక్ రోషన్ లాంటి కాల్ చేశాడు, అప్పుడు నా పొజిషన్ ఏంటి? నా ఫోన్ ఎత్తారా? నా ఎస్ఎంఎస్ కి రిప్లై ఇస్తారా? అవును అడిగితే ఐ వాంట్ మై స్పేస్ యార్ అంటారా లేదా? అది మరి లవ్ తొక్క. వాడు అసలే తిక్కలోడు, వాడితో పెట్టుకుంటే ఇలాగే మాట్లాడతాడు. ఎక్స్క్యూజ్ మీ, హలో, ఏంటి మనవన్న కొడుతున్నాడా? వస్తున్నాడు. ఇంటర్వ్యూ మధ్యలో వెళ్ళిపోతావు? సినిమా బోర్ కొడితే మధ్యలో లేచిపోవటంలా? ఇది కూడా అంతే. మరి ఫైల్ సాయంత్రం కలెక్ట్ చేసుకుంటా అంకల్. కలెక్ట్ చేసుకుంటావా? ఎందుకురా, నేనే ఇంటికి తీసుకొచ్చిస్తాను. కర్మ. సూర్యబాబు, సత్యబాబు, రత్నబాబు, ఇంకో రాంబాబు. ఈ బ్రహ్మరామ సెంటర్ లో బిల్డప్ బాలాతో పెట్టుకుంటే రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? హీడన రాంబాబు అంత ఫోర్స్ ఎందుకు రాజా? దెబ్బలు తిడకండి. ఫోర్స్ వాకింగ్ టాకింగ్ లో కాదురా, థింకింగ్ లో ఉండాలి. రాగానే కొట్టేటి నిన్ను కొట్టడానికి మొత్తాలి ఎందుకురా? కంట్రోల్. అసలు నీ ఫ్రెండ్ ఎందుకు కొట్టని తెలుసా? కొట్టే నేను కమిట్ అయ్యే కదరా. అది కాదు. ఈ భ్రమరమ్మ సెంటర్ లో బిల్డప్ బాలని కొడితే రియాక్షన్ ఎలా ఉంటుంది తెలుసా? ఏదిరా రియాక్షన్? చూపిస్తా. చూపించు. కమాన్. ఎక్కడ వచ్చారు బే? ఇది రియాక్షన్. కామన్ సెన్స్ తో ఆలోచించండిరా. ఈ బాడీలకి ఈ బాడీకి ఫైట్ అవసరమా? మంగళవారాలు పట్టింపులు లేవురా రే. చూసారు బాబు. నువ్వేంటి బాబా ఇక్కడ? ఈ రోజన బండిలో పెట్రోల్ ఉందా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. రే, ఈ సెల్లార్కి సోలో ఎంట్రీ సోలో ఎగ్జిట్ రా. అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా తొందరగా బయటికి. నా కోసం ఎందుకు నువ్వు టైం వేస్ట్ చేసుకుంటావు రాజా? అవతల నీకు పని లేకపోతే వెళ్ళిపోవచ్చు కదా. ఇక్కడ ఉన్నా ఉంటారా? ఎప్పుడు ఎవరో ఒకరిని కొడుతూనే ఉంటావా? ఎవరిని పడితే వాడిని కొట్టాను. నేను రౌడీని కాదు, వాడి ఫ్రెండ్ ని కొట్టేది, అందుకని కొట్టా. రండి సార్, రండి. అదిగో అక్కడ ఉన్నాడే వాడే. ఇన్స్పెక్టర్ సార్, వీడియో నన్ను కొట్టింది. నువ్వెవరు? వీళ్ళేంటి? ఏమి నటిస్తున్నావు రాజా? సార్, చిన్న పిల్లలను కూడా చూడకుండా తెరివి తెరు కొట్టాడు సార్. కావలసిన అమ్మాయిని అడగండి, కొట్టాడు కదా నన్ను. అవును కొట్టాడు. అదిగో చూసారా, నడు పదా నడు. ఈరోజు చాలా లక్కీ డే. లైఫ్ లో చూడలేని అనుకున్నవి రెండు చూసా. పొద్దున్న ఇంటర్వ్యూ, ఇప్పుడు పోలీస్ స్టేషన్. బాగుంది, చాలా చాలా హ్యాపీ. వీడిని పెట్టి కేసులో బుక్ చేసి లోపల వేయండి. ఎస్ సార్. సార్ సార్, తొందరపడి ప్రొసీడ్ అవ్వకండి. నేను 5 లెక్క పెడతాను, ఈ లోపల మ్యాటర్ క్లోజ్ చేయండి. ఏంటి 5 లెక్క పెడతావా? యా. సిచ్యువేషన్స్ చాలా తేడాలు వస్తాయి సార్. బా, నువ్వు ఎమ్మెల్యే కొడుకువా, ఎంపీ తమ్ముడువా, మీ అక్క మీడియాలో పనిచేస్తుందా, లేక సింపుల్ గా టెర్రరిస్ట్ వా? సార్, మీకు వాళ్ళు సూపర్ అయితే నాకు నేను సూపర్. లైఫ్ లో ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్ కి వచ్చా, చూసా, బానే ఉంది. వస్తాను సార్, బైరా. అన్ని పట్టుకోండి. వదిల, ఇంకా లెక్క పెట్టాల్సిందే. నేను స్టేషన్ కొత్త గాని డ్యూటీకి కాదు. లెక్క పెట్టరా సార్. వీడిని వదిలేస్తే పోలీస్ స్టేషన్ పెయింట్ చేసి రైల్వే స్టేషన్ పంపేస్తారు సార్. 1, 2, 3, 4, 5. అసలు ఈయనెవరు? మా నాన్నగారు సార్. అయితే నీడపట్టును పెరిగాడు బిడ్డ, కావాలంటే గొప్పది ఇస్తా. వాడి బదులు వీడి లోపలేయండి, ఇంకో 20 ఇచ్చేస్తాను. అవును సార్. ఇంకోసారి దొరికాడు. దొరకడు, దొరికిన కొత్త బయలు తీసుకొస్తా. పదరా. కొట్టినాడు బానే ఉన్నాడు, తీసుకొచ్చినాడు బానే ఉన్నాడు, మధ్యలో నేనేనా? నానా, నువ్వే నా బ్యాంకింగ్, నువ్వే నా బ్యాంకింగ్. ఎందుకురా అబ్బాయి, నేను ఉన్నా కదా.
నందిని, మళ్ళీ అదే కదా జోన్ వరి నందిని. సార్ నందిని వచ్చింది సార్. అమ్మాయికి ఒక 15,000 ఇచ్చి పంపించు. ఓకే సార్. మల్లేష్ ఫోన్ చేశాడు, వాడి దగ్గర కూడా మ్యాటర్ వెళ్ళిందంట. చావు దగ్గరకు వస్తే ఓడిపోతాం, చావుకెదరెళ్ళి వేటాడిస్తే గెలుచుకొస్తాం. చిన్నప్పుడు పోతూ మా అయ్య చెప్పిన మాట. రే ఇప్పుడు ఇది అవసరమా? ఈగో రా ఎద్దవ ఈగో. అది పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిందిగా. సరే సారీ చెప్పించు, లేకపోతే మళ్ళీ బిళ్ళ బాలగాడికి అప్పు చెప్తా. పిలిపించు, పిలు. సారీయా, గాడిద గుడ్డేం కాదు. ఏమండి చెప్పండి, లేకపోతే నేను అయిపోతాను. అయిపో, పోరా. పాపా మెలికలాపి సారీ చెప్పి. హే వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ లేడీస్ హాస్టల్. నీ పేరేంటి? బాబీ లెట్స్ గో. వెయిట్ బాబే, ఏంటే నువ్వు పైనుంచి కింద దాకా మేకప్ తో సెట్ చేసి తెగ తిప్పుకుంటున్నావు? నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? బేసిక్ గా నువ్వు బిలో అవరేజ్. నువ్వు మూసుకో, నువ్వు సారీ చెప్పి. వాట్ నాన్సెన్స్. ఓకే, మా ఈగోస్ మాకుంటాయి, మీ ఈగోస్ మీకుంటాయి, ఇవన్నీ వద్దు గానీ ఆ సారీ సర్దుకుంటాను, ఆప్రాన్ సర్దుకుంటాను, సారీ చెప్పి నేను ఒప్పేసుకుంటాను. చెప్పు చెప్పు, సారీ చెప్పు. ఈ టైంలో ఎవడరా, చెప్పు సారీ చెప్పు. చెప్పు తగుద్ది. పర్లేదు, తిరిగి కొట్టించుకుంటా గానీ నువ్వు చెప్పు. నువ్వు ఉండరా బాబు, అవతల నాకు 100 పనులు ఉన్నాయి, తొందరగా చెప్పు. నువ్వు ఉండహే, నువ్వు చెప్పు. హలో, ఇప్పుడు చెప్పిద్ది లేరా? అవునా అవునా, సారీ. ఆటో రే బండి తీసుకురా. ఇప్పుడు నా ఈగో సాటిస్ఫైడ్. ఇందాక నుంచి ఎవటరా ఫోన్ చేసేది? హలో, ఎప్పుడు ఏ హాస్పిటల్? అమ్మకి హార్ట్ అటాక్ వచ్చిందిరా. షాక్ ట్రీట్మెంట్ ఇద్దామా? పొజిషన్ చాలా క్రిటికల్ గా ఉంది, డాక్టర్ గారు ఇంకా రాలేదు. డాక్టర్ వచ్చేదాకా ఆగలేం, లెట్స్ ట్రై. అర్జెంట్ గా మెడిసిన్ ఇవ్వాలి. మేడం వాట్ హ్యాపెండ్? కొంచెం పక్కన నించుంటావా? Don't worry, she's out of danger. You're very lucky. Everything is going to be fine. What the hell is going on here? Patient came and aithe maa meediki vastunda mee meediki vastunda? She's a cardiac patient sir, she was very serious, we had to attend her. Stop it. Nee ishtam vachina vaidyam chesestava? Emaina jarigithe hospital ki anta bad name.
After all, you are a house surgeon. Don't cross your limits. I don't care, sir. నా కవర్ని ఎలా సేవ్ చేయాలా అన్న ఒక్క ఆలోచన తప్ప ఫార్మాలిటీలు సీనియారిటీలు గుర్తుకు రాలేదు సార్. అందుకే Look, with this attitude, you never progress in your career. నాకు కెరీర్ కంటే ప్రాణమే ఇంపార్టెంట్ సార్. A doctor's first priority is to save patient's life. పేషెంట్ ముందు అడ్మిట్ సార్, వెళ్ళిపోదాం. ఏంటి ఇది? యాక్చువల్గా ఇది నా షిఫ్ట్ కాదు, ఎమర్జెన్సీ కేసు అంటే వచ్చాను. ఎవరన్నా అడిగితే నందిని కేసు అని చెప్పండి. యు వెరీ లక్కీ, 2 డేస్ లో యుల్ గెట్ డిశ్చార్జ్. ఓకే, ఐల్ బి బ్యాక్. థ్యాంక్స్ అండి. ఇట్స్ ఓకే. Literally టార్చరింగ్ ఆనంద్. వాడు నాతో కూడా చాలా ఇరిటేటింగ్ గా మాట్లాడాడు. చెప్పే కదరా, నేనున్నానని కేర్ కూడా చేయకుండా లవ్ చే హెరాస్ చేస్తున్నాడు. ఇంతవరకు వచ్చేదాకా మాకెందుకు చెప్పలేదు? మీరు లేవా? మేము చూసుకోలేవా? మన కాలేజ్ అమ్మాయిని టీచ్ చేస్తే వాడి మీద ఎన్ని చేతులు పడతాయో రేపే తెలియాలి వాడికి. వాడు దెబ్బలు తిండు నేను చూడాలి. సైడ్ స్టాండ్ వద్దాం. ఏంటి బాసు, ఫైటింగ్ అనగానే ఉదయాన్నే మీసాల గడ్డలు గీకొని వచ్చేసారా? మేము యాప్రాన్ వేసుకుంటే ప్రాణాలు పోస్తాం, అదే యాప్రాన్ తీస్తే ప్రాణాలు తీస్తాం. సూపర్ బాస్, డైలాగ్ అద్దరింది. ఇంత మంచి డైలాగులు చెప్తూ నిమ్స్ రోడ్ లో తిరగటం ఏంటి బాస్? ఫిల్మ్ నగర్ లో ఉన్నావు అనుకో, నీ ఫ్యూచర్ కేకా. ఏంట్రా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు? ఏంటి బాబీ, పాత కక్షలు మనసులో పెట్టుకుని తిప్పుకుంటే వచ్చేసావు ఫైటింగ్ కే? పాప ఎలా ఉంది? మన నందినిలే బాసు. ఏంట్రా నందిని టీస్ చేస్తున్నావంట? బాబీ మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది బాసు, నేను టీస్ చేయటంలా, లవ్ చేస్తున్నా. లవ్ చేయమని బలవంతం చేస్తున్నావంట? పాపక మాత్రం క్లారిటీ ఉందన్నమాట. మర్యాదగా తనను వదిలిపెట్టు, లేకపోతే కొట్టండి బాస్, కొట్టండి. ఇప్పుడు నేను మీ మీద రివర్స్ అయిన అనుకోండి, పాప నన్ను రౌడీ అనుకుంటుంది. అదే నేను మీ చేత కొట్టించుకుంటే మేబీ సింపతి వర్కౌట్ అవ్వచ్చు, జాలితో ఓకే పెళ్లి కూడా అవ్వచ్చు. అప్పుడు మీరు నా పెళ్లిలో సాంబార్ వడ్డించచ్చు, కుర్చీలు సర్దచ్చు, ఇలా చాలా చేయొచ్చు. రండి కొట్టండి, కొట్టండి. డాక్టర్స్ మీరు హ్యాండిల్ చేస్తారా, నేను మ్యాన్ హ్యాండిలింగ్ చేయనా? రే, వాళ్ళు ఏదో లవర్స్ బ్యాచ్, వాళ్ళ ముచ్చట్లు వాళ్ళకు ఉంటాయి, నీకెందుకురా దుబ్బి. రాజా లాస్ట్ టైం ఇది ఫ్లూక్ లో గెలిచా కదా, ఓవర్ చేయ మాకు. డాక్టర్స్ గ్రూప్ ప్రోగ్రామ్ పెడదామా? ఇదేదో అవుట్ సైడ్ మ్యాటర్లే బాస్, మీరు డిస్టర్బ్ అవ్వకుండా మీ పని మీరు కనిచ్చేయండి. రే ఈరోజు మంగళవారం రా, నువ్వు ఫైట్ చేయవరా? దెబ్బలు తినడానికి మంగళవారం కానీ దెబ్బడానికి మంగళవారం బాసు. బాసు మీరు ఎప్పుడు వస్తే కొట్టండి బాసు, వచ్చి కొట్టండి, కొట్టండి. సింపతి మిస్ అయిపోయిందిరా. ఇంతవరకు ఏ డీటెయిల్స్ తెలియలేదు అన్నయ్య, ప్రతి చౌరా స్థలం అన్ని నిలబడుతుంది. మన డిస్ట్రిబ్యూషన్ బ్యాచ్ కూడా చెప్పించాను. వీడికి చెప్పా వాడికి చెప్పా అంటే చెప్పు తెగుద్ది. గంటినసలు బిగించు, పంటి బిగువుతో వెతికించు, వంటి బలుపు కరిగించి పని చేయించు. కుక్కకు చెప్పిందట. ఏమే పేపర్ తీసురా. తెస్తున్నానండి. త్వరగా సావు. ఇదిగో తీసుకోండి. హెడ్లైన్స్ ఏంటో మీరే చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్ అని శైలిగా పెడతా అంటే వంగి పెట్టలేవా? నమస్కారం సార్. ఇలా వచ్చావండి? ఉద్యోగం కావాలి సార్. ఉద్యోగం కావాలా? సర్టిఫికెట్లు ఉన్నాయా? సర్టిఫికెట్స్ లేకున్నా పర్లేదని తెలిసింది సార్. ఓహో, సర్టిఫికెట్ లేకుండా ఉద్యోగం ఇస్తారని తెలిసింది అనమాట సార్. కట్ట తెచ్చావా? తెచ్చాను సార్. ఇలా ఇచ్చే ఇదిగోండి. వెయిట్ తగ్గిందేంట్రా? కట్ట తగ్గింది సార్. కట్ట తగ్గటం కాదు, రబ్బర్ బ్యాండ్ తగ్గిన ఇవ్వరు ఉద్యోగం. వెళ్ళిపో. అయ్యో పేదోడ్లా ఉన్నాడు, పర్లేదు ఇప్పించండి. నువ్వేంటే రికమెండ్ చేస్తున్నావు? డిస్కౌంట్ ఇవ్వడానికి దాని బట్టల షాప్ అనుకున్నావా? నోర్మోయ్ సార్, మన ఉద్యోగం. ఉద్యోగం సార్? ఏంటి సార్ ఇది, యూత్ అని కూడా చూడకుండా యువతను పోషించాలా?
యువత, మిడిల్ ఏజ్, ఓల్డ్ ఏజ్ పోషించడానికి ఇది ఏమైనా అనాథాశ్రమం అనుకున్నావా? సార్, నాలాంటి యోగుని నేర్పిస్తే ఏదో ఒక రోజు నిన్ను ఏడిపించడానికి ఎముళ్ళాంటి ఎవడో కూడా వస్తాడు సార్. చెప్పిస్తున్నావా? లేదు, నీలాంటి వాళ్ళు చాలా మంది చూసేవాళ్ళరా. రే, యమధర్మరాజు వచ్చి నన్ను ప్రాణాలు అడిగితే వాడి దగ్గర డబ్బులు తీసుకుంటే ప్రాణాలు ఇవ్వనరా? నా సంగతి నీకు తెలియదు. ఏమే కాఫీ సార్, ఇదో తింగర్ దొరికింది నాకు. ఇవాళన్నా వాడు రాకపోతే బాగుండు. ఓయ్ యు ఇడియట్, ఓయ్, ఎవరు కనపడతలే, ఎవరు కనపడతలే, చూడు, ఏ వర్షం పడుతుంది, నువ్వు ఇదిగో పాత గొడవలన్నీ మనసులో పెట్టుకోకుండా మనస్ఫూర్తి ఒకసారి ఊనవే, ఈసారి ఇట్లా కానిద్దాం. ఈ వాన్లో నాతో రా, నా ప్రేమలో నిన్ను తడిపేస్తా. ఇది పొయిట్రీ కాదు, బైక్ మీద వచ్చేటప్పుడు నా డ్రీమ్. అది లైఫ్ లో జరగదు, వెళ్ళి పని చూసుకో. నా పనే ఇది. నీకు సిగ్గు లేదా? సిగ్గు భయం లాంటి వదిలేయాలని చిన్నప్పుడే మా నాన్న చెప్పాడు, అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నా. పని పాట లేని వాళ్ళకి ప్రేమ ఒకటి. పని లేదు కాబట్టి ప్రేమిస్తున్నా. కాదు, ఏ బాబీ, నువ్వనే చెప్పవే. ఏదైనా పని చేసుకోవచ్చుగా, ఊరికే తిరగకపోతే. అలా పనిచేయమనే అమ్మాయి మనకు వద్దురా, వేరే అమ్మాయిని చూసుకుందాం. అదేంటమ్మా అలానేసావు? మరి ఈ రోజు పని చేయమంటుంది, రేపు జీతం సరిపోలేదంటుంది, ఆ తర్వాత ఏదో సైడ్ బిజినెస్ పెట్టుకుందాం అంటుంది. చిన్నపిల్ల ఏదో తెలియక ఉంటుంది లేవే, మనం చెప్తే అర్థం చేసుకుంటుంది. నువ్వు అక్కడ కూర్చొని తిరగపోతే ఇక్కడ రావచ్చుగా, అమ్మ తిరగలేకపోతుంది. రే, వాడు ఎక్కడ కూర్చుంటే నీకేంట్రా, నువ్వు తిను. అసలే అమ్మాయి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయాడు పాపం. పని పని పని, ఏం పని చేయాలో అర్థం కావట్లేదు. రే, పోగిరిలో మహేష్ బాబు లాగా సీక్రెట్ పోలీస్ అని చెప్పా. చెప్పు తెగిద్ది, నీ అమ్మాయిని లవ్ చేయాలనుకుంటున్నా గానీ చీట్ చేయాలనుకోవట్లేదు. నిజంగానే పోలీస్ ఆఫీసర్ అయిపోతుగా, మాట పగిలింది. లేకపోతే మా వాడిని పని చేయమంటావేంట్రా? సారీ. డాక్టర్ రాబిన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ లండన్. ఎక్స్క్యూజ్ మీ. Yes. Any guys? Tell. Stop it. You, me. I'm coming. Hello. మీ ఫస్ట్ ఇయర్ నుంచి వస్తున్నా. నా మనసులో మాట నిగ్రహంతో చెప్పాలనుకున్నాను. నౌ టైమ్ కమ్స్, ఐ కమ్. టేక్ దిస్. నాకేం చెప్పలేవు, అది ప్రిస్క్రిప్షన్ కాదు, నా లవ్ ప్రిస్క్రిప్షన్. మీరు నేను పెళ్లి చేసుకుంటే మీరు నాకు చేయొచ్చు, నేను మీకు చేయొచ్చు. అదే ఆపరేషన్స్. మీరు నేను కలిసి హాస్పిటల్ పెట్టుకోవచ్చు, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మీరు నాకు ట్రీట్ చేయొచ్చు, నేను మీకు ట్రీట్ చేస్తాను. మీరు మీరు ట్రీట్ చేసుకుంటూ వచ్చేదేంట్రా? ఏంటి లవ్ లెటర్ లాగా ఉంది, ఆల్రెడీ కాల్ వెయిటింగ్. మీరు చేసుకోండి సార్, మీరు చేసుకున్న తర్వాత కాల్ చేసుకుంటాను. ఏ ఊరు? చెన్నై. పేరు? అజిత్ చందు. సాంబార్ కవిత్వం అనుకుంటాను. వదులు, చాలా వెయిట్ గా ఉంది సార్. ఏంటి కవిత్వం? మీరు కాదు సార్. ఓకే ఓకే చదువు. కానీ డియర్ నందు, ఐ యామ్ చందు. మూడేళ్ల నా మోగ ప్రేమకి మాట వచ్చింది. తాజ్ మహల్ అంటే ఇష్టం, అది కట్టడం చాలా కష్టం. సూపర్ సూపర్ సూపర్. నువ్వు గుర్తుకొచ్చా? కాయన్న గుండి కాశా. సూపర్, ఐఎమ్ ఇన్స్పైర్డ్. నాకు వచ్చింది చెప్పరా? సొల్లుగా సొల్లుగా. నువ్వు అనవసరంగా వచ్చావు, నా చేతిలో చచ్చావు. ఏం సార్ కొడతారు? నేను ఎప్పటి నుంచి అమ్మాయి వారు సాంబార్, ఎప్పటి నుంచి ప్రేమించావన్నది ముఖ్యం కాదు, ఎవరు ముందు చెప్పారన్నది ముఖ్యం. నువ్వు ఎప్పుడు చెప్పావు? లాస్ట్ మినిట్ లో. నేను లాస్ట్ వీక్. అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి? ఓ నిమిషం, ఈ అమ్మాయిని అడుగుదాం. అదే సార్, నన్నే కొడతారు. ఈ లావు కొట్టచ్చు కదా. చూడు సాంబార్, పూల చొక్కా వేసుకున్న నువ్వు కాంపిటీషనా, లేక పూల కుండీలో ఉన్న వాడి కాంపిటీషనా? జనరలీ కామన్ సెన్స్ ఇరుగుడే. పట్టుకో. ఏం సార్ ఇది? బయలుదేరు. ఎక్కడికి? చెన్నై. ఎందుకు? ఓడే. ఇలా సార్, నీకు మామూలుగా చెప్పాడు. నువ్వేంటి, ఎవరు లెటర్ ఇచ్చినా తీసేసుకుంటున్నావు? దిస్ ఇస్ వెరీ బ్యాడ్. నన్ను ఎందుకు టార్చర్ పెడుతున్నావు? నువ్వు సడన్ గా పని చేయమంటే కష్టం. ఓ పని చేయి, నువ్వు బయటికి వెళ్ళి పని చేయి, ఇంట్లో పని ట్రై చేస్తా. ఏంటి, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళంటే అంత చీపా? పొద్దున్నుంచి వాళ్ళు ఎంత పని చేస్తారో తెలుసా? జోకులే బాకనందు. ఏంటి లేడీస్ కష్టపడేది? పొద్దుగోకు లేడీస్ కష్టం, లేడీస్ కష్టం అంటారు. కుక్కర్ కరెంట్, స్టవ్ కరెంట్, వాషింగ్ మిషన్ కరెంట్, హీటింగ్ కరెంట్, కూలింగ్ కరెంట్, ఒక్క స్విచ్ వేస్తే చాలు మొత్తం పనులు అయిపోతాయి. గంజి పెట్టిన కాటన్ శారీ కట్టుకుని ఋతురాగాలు, కూని రాగాలు, ఆ రాగాలు అని రోజంతా టీవీ సీరియల్ చూస్తూ కూర్చుంటూ రోడ్డుని బడి బలాదురుగా తిరిగేది మేమా? మరి లేడీస్ అంత అన్యాయంగా మాట్లాడతారండి బాబు. ఇవన్నీ ఎందుకులే గాని, సీ వుడ్ బి డాక్టర్స్. ఈ ఫిగర్ కి లాంగ్ బ్యాక్ టర్కీ టవల్ పరిచయం. ఎవడైనా వచ్చి డిస్టర్బ్ చేశాడు అనుకో. ఏంటి అసలు, నేను ఎవరో తెలుసా?
శ్రీశైలం గారి ఇల్లుదేనండి. ఏరా, బస్సు ఎక్కాక ఏ ఊరు వెళ్తున్నాను అడుగుతావా? ఏ ఊరు వెళ్తున్నాను అడిగి బస్సు ఎక్కుతావరా? ఇదే బగడిగానే సూపర్ అన్న. అంత సొల్లు మాట్లాడుతున్నావు అంటే నేను అడిగినోడి నువ్వు కాదు. చెప్పాడన్నా. ఫాలో ఫాలో. ఎవరా నువ్వు? ఈ ఫేస్ లు కూడా కాదు, కరెక్టేనా? లొల్లి చేపాకరా. నీ పడి నువ్వు చొరబడి పోతున్నావు. అసలు ఎవడరా నువ్వు? నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి అన్నా ఇక్కడ మ్యాటర్ డిఫరెంట్ లైన్ మూసుకో. ఎవడరా వీడు? సార్ నేను మీ సిస్టర్ లవ్ చేస్తున్నా. చెల్లెల్ని ప్రేమిస్తున్నావా? నీ సిస్టర్ కదా, నేను క్లియర్ గా చెప్తా. నా పేరు రాంబాబు, మాది వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, అప్పర్ మిడిల్ క్లాస్. ఆస్తిపాస్తులు కూడా బానే ఉన్నాయి. చుట్టుపక్కల కూడా మాది మంచి ఫ్యామిలీ అని టాక్ సార్. మీరు ఓకే అంటే మీ చెల్లెల్ని నేను పెళ్లి చేసుకుంటాను. నా చెల్లెల్ని లవ్ చేసినావు? సారీ సార్, సార్ మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు సార్. నేను ప్రేమించింది మీ చెల్లెల్ని కాదు సార్, నేను ప్రేమించిన అమ్మాయి మీ చెల్లెల్ని. అంతే ఉందనా? లవ్ వచ్చే మ్యాటరే గానీ, బట్ ఫ్యాక్ట్ సార్. నంబర్ కలుపు. కలుపు? నంబర్ లేదా? ఎందుకు లేదు, మొన్నే తీసుకున్నా. మరి చెయ్యి చెయ్యి. హలో నందిని, మీ అన్నయ్య మాట్లాడతాడంట, ఒక్క నిమిషం. హలో, వీడెవడ రాంబాబు అంట, నా తానికొచ్చిండు. సూపర్ అమ్మా, జబర్దస్త్, మస్తు జిగరున్నోన్ లెక్క కొడుతుండు. ఇసంటో నీ పెళ్లి చేసుకోకపోతే లైఫ్ లో చాలా మిస్ అయిపోతావు. వీడు నాకు బావగా ఓకే, సమజైందా? థ్యాంక్ యూ బావా, మంచి రోజు చూసుకుని ఫాదర్ మదర్ తీసుకుని వస్తాను. ఉంటాను. నాకు అసలు చెల్లెలే లేదురా. నిన్ను వదిలించుకొని బిళ్ళప్పించిందిరా నీ లవర్. సరే ఉంటానా. ఏంట్రా వరుస మారింది? తీసే మ్యాటర్ మారింది కదా. ఓ అవును, ఇంతకు మీ గుండె ఏం చేస్తుంటాడు? గుండుతనా నందు, మీ అన్నయ్య కూడా ఓకే అనేసాడు, నువ్వు కూడా ఓకే అంటే ఈసారి ఇట్లా కనిచ్చేద్దాం. నందు నందు నందు, ఇదో నా మాట విను, ఒక్క నిమిషం ఉండు. నమస్కారం స్వామి. చూడు, గుడి బాగుంది, ముహూర్తం బాగుంది, నువ్వు ఒక్కసారి ఊ చెప్పేసావు అనుకో. నందు నందు, నువ్వు నన్ను తప్పక అర్థం చేసుకోవద్దు. ఒక్క నిమిషం, నువ్వు ఒక్కసారి ఊ చెప్పేసావు అనుకో, నువ్వేం చేయమంటే చేస్తా. కాదు, ఒక్కసారి ఆలోచించు నందు. మళ్ళీ నీ మొహం చూపించకుండా వెళ్ళిపోతావా? ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అగ్గా, నమస్కారం స్వామి. వీడు, నువ్వు ఒక్కసారి ఊ అన్నేసావు అనుకో, నేను వెళ్ళిపోతా. గ్యారంటీ, నీ చేత ఊనిపించుకోవడం కోసం కదా నేను వెనకాల తిరిగేది. నువ్వు అంటే పని అయిపోతుంది, వెళ్ళిపోతా. ఎవరైనా ఊ అంటే ఇంకా క్లోజ్ అవుతారు. ఏంటంటే మాయమైపోయాడు. ఏమా, ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకున్నావు? ఏమా, మా వాడితో ఊ అన్నావట? మీరు కూడా ఏంటండి, ఊ అనడానికి ఎంత టార్చర్ పెట్టాడో తెలుసా? ఇంకా మళ్ళీ కనపడి అన్నాడని ఊ అన్నాను. కానీ మిమ్మల్ని ఇలా. నదు, ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో అమ్మాయి, ఇంతవరకు మా అబ్బాయి ఇది కావాలని ఎప్పుడు అడగలేదు. ఫస్ట్ టైం నందు కావాలి అన్నాడు, వాడి సంతోషమే మా సంతోషం అమ్మా. అందుకని షాపింగ్ వచ్చినట్టు వచ్చేసారా? అడగంగానే తీసుకెళ్లి ఇవ్వడానికి నేను ఏమైనా ఐటమ్నా? వాడు బంగారం అమ్మా, 85 కేజీలు బంగారం. మేము సంపాదించింది చాలా ఉంది, అయినా అదంతా ఒక ఎత్తు అయితే వాడు మాకు 10 రెట్లు ఎక్కువ. మీరుండండి అమ్మాయి, నీకు బ్రేకింగ్ న్యూస్ చెప్పనా? మా అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ అంత అదృష్టవంతురాలు ఎవరు ఉండరు. వాడికి మళ్ళీ జీవితాంత ఏ పని చేయకుండా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. నన్ను కూడా మీ అబ్బాయిలా మార్చేస్తారా? మీ అబ్బాయికి బుద్ధి లేదనుకున్నాను, మీకు కూడానా? ఒక బలాదూరిని పెళ్లి చేసుకోమని నా వెంట పడతారా? పెద్దవాళ్లని మర్యాదిస్తున్నాను, కాపాడుకోండి ప్లీజ్. రే, నీకు ఏం తక్కువరా? కో అంటే కోటి మంది వస్తారా? కోటి మంది అక్కర్లేదురా, నందిని ఒక్కటి చాలు. రే, ఆఖరికి అమ్మా నాన్న కూడా ఇన్సల్ట్ చేసిందిరా. తను ఓకే అందనుకో, ఇవన్నీ చిన్న విషయాలరా. చిన్నప్పటి నుంచి నేను అడగకుండానే అమ్మ నాన్న నాకు అన్ని ఇచ్చారు. అసలు ఇంకొకరి ప్రేమ కూడా అవసరం లేదనిపించేలా పెంచారా. అడగకుండానే నాకు అన్ని ఇచ్చిన అమ్మ నాన్నలకి నందిని నేను గిఫ్ట్గా ఇవ్వాలి. ఆ రోజు నందిని ఉండబట్టే అమ్మ ఇంకా ఉంది. లైఫ్లో ఫస్ట్ టైం బాధ్యతగా ఫీల్ అవుతున్నాను రా. సో ఐ వాంట్ టు గిఫ్ట్ హర్ టు మై ఫ్యామిలీ అట్ ఎనీ కాస్ట్. నందిని పెళ్లి చేసుకోవాలరా. క్షమించన్నా, ఇంకెప్పుడు చేయను, మళ్ళీ మీ ఏరియాలోకి రాను. నీకు దండం పెడతానన్నా, నన్ను వదిలే అన్నా. డోయ్, తప్పు చేసిన వాడిని వదిలేస్తే ఇంకో తప్పు చేయడానికి వదిలించినట్టే. తప్పు చేయను, మళ్ళీ తప్పు చేయను. ఇక్కడ వ్యాపారం జరుగుతుందని ఊరంతా వార్తలు చెప్పడానికి నువ్వు వచ్చావు? వదిలే. ఇక్కడ జరుగుతున్న దాన్ని ఎవ్వడూ ఆపలేడని చెప్పడానికి నీ చావచ్చింది. వద్దు ప్లీజ్. నిన్ను చంపడం నా పని కాదురా, నీ చావు ఊరంతా తెలిసేట్టు చెప్పడం నా పని. తమ్ముడు, బసిరెడ్డంటే ప్రమాదమని వాడి రక్తంతోనే వాడు వీపి మీద రాసి పంజాగుట్ట సెంటర్ లో పడేయండి, ఎవడేం పీకుతాడో చూస్తాను. అలాగే అన్నయ్య.
మాలెదిరింద్ర. మొహం తిప్పి చూపించవే, చూపించ. ఏంటి నీ పొగరు? మొహం చూపించవే, మొహం చూపించు. కొట్టేనంటారా? ఎన్నిసార్లు చెప్పి నీకు అర్ధరాత్రులు పట్టు తిరగదని చెప్పి ఎవడాడు? ఎవడాడు? నేను నీకు బాడీ గండా లేక లవర్నా? చూడ చెప్త నా కొడుకులంతా చుట్టుపట్టుకుని లాగుతుంటే చంపాలను. అసలు ఏంటే ప్రాబ్లం నీకు? ఏదైనా చెప్పాలంటే నాతో చెప్పచ్చు కదా, నాతో మాట్లాడడానికి మాటలు రావా నీకు? మా అమ్మ నాన్నలు తిట్టాను మడికి నోరు వచ్చిందే, అసలు నువ్వెవరు మా అమ్మ నాన్నలు తిట్టానికి? అసలు ఏం అధికారం ఉంది నీకు? తిట్టిదంట తిట్టిది పెద్ద పొట్టికంట. కొట్టానంటారా? అసలేంటి నీ ప్రాబ్లం? ఏంటి నీ ప్రాబ్లం? ముంగిలాగా చూపేంటి? ఏమైనా అడితే గున్నా కొడుకు నాకు అన్నంట వాడి వాడి బ్యాచ్ బేవస్ తొక్కలోతి ఆటలాడుకుంటున్నావు నాతో? పిచ్చేదో ప్రేమకి ఏమని చెప్పి వెంటపడుతున్నాడు, ఇది కాసేపు ఆటలాడుకుందాం అనుకుంటున్నావా? కొట్టేంటి పళ్ళుగులు రాలిపోతాయి అనుకో. అసలు ఏంటండి ప్రాబ్లం? చెప్పి తగలాడచ్చు కదా. కోట్లు కుమరిచ్చాడు కాలా నీకు? నా దగ్గర కోట్లు కోట్లు ఆస్తి లేదే, కానీ కోట్లు విలువ చేసే మనసు ఉంది. నీకోసం ఏమైనా చేస్తా. నీకోసం చావమంటావా? చావమంటావా చెప్పు. నీకోసం చావమంటావా? చావమంటావా చెప్పు. చెప్పు. చంపుతావా? 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 ఎవడరా వాడు? ఈ ఊళ్ళో మన వాడి మీద చేసే దమ్ము ఎవరు కొంటారా? ఎప్పుడు వాడు, ఎప్పుడు స్పృహలోకి వస్తాడు? ఎప్పుడు మాట్లాడతాడు? తలకి బలమైన గాయమైంది సార్, ప్రస్తుతం కోమాలో ఉన్నాడు. స్పృహలోకి రావచ్చు రాకపోవచ్చు, ఇంటికి తీసుకెళ్ళండి సార్.
బసిరెడ్డి అంటే ఎవడరా? రేయ్, ఈ బుల్లెట్ పొట్టలోంచి నెట్లోకి వచ్చి నెట్లోంచి బయటికి రావడానికి 1/2 సెకండ్ పడుతుంది. మీరు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి మినిమం 3 సెకండ్లు పడుతుంది. ఈ లోపల మీ ఓటు పోవటం ఖాయం. అవునా కాదా పసువి? మ్యాటర్ ఏంటంటే, నువ్వు గుడ్డో బ్యాడో నాకు తెలియదు. నేను ఒక అమ్మాయిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను, అమ్మాయి కోసం ప్రాణాలనే ఇస్తా అన్నా. ప్రాణాలు ఇవ్వక్కర్లేదు, ప్రాణం తీస్తే చాలు అంది. నీకు తమ్ముడు బామ్మర్ది మేనళ్ళు 3 ఉన్నారంట. ఆ 3 చంపిన తర్వాత వాళ్ళ చావు చూసిన గుండె పగిలి పగిలి ఏడుస్తుంటే అప్పుడు నీ చావు చూడాలంది. మర్యాదస్తుంది కాబట్టి చెప్పేద్దామని వచ్చా. చావటానికి రెడీగా ఉండు. అవునా కాదా పసువి? చూస్తారేంట్రా, పట్టుకోండి. చావు చూడాలంది, చావు చూడాలంది. చావటానికి రెడీగా ఉండు. చావటానికి రెడీగా ఉండు. చావు చూడటానికి రెడీగా ఉండు. సిటీలో అన్ని స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేశాను, అన్అఫిషియల్గా చెక్ చేయిస్తున్నాను. చావటానికి రెడీగా ఉండు, చావు చూడాలంది. నమస్తే సార్. నమస్కారా, ఎలా ఉన్నాడు మీ వాడు? సార్, అది చావటానికి రెడీగా ఉండు, చావు చూడాలంది. ఏంది బసివరెడ్డి, ఏంది ఇదంతా? మనం గిరిగాడి ఫోన్ తో నిద్రలేచా, ఎంత మంది ఉండగా ఇంటికి వచ్చుండు. పైగాడి చేతిలో గన్ను ఉందంటే గుండెల మీద కూడా పెట్టిండంట. ఏందో పాడు ధైర్యం, నువ్వే చెప్పు. ఒక్క నిమిషం ఊపిరాడకపోతే నీకు ఎలా ఉందో? ఎవడన్నా బసివిరెడ్డికి భయపడలేదని నాకు అలాగే ఉంటుంది. నీ భయమేరా నా బలం? బసివిరెడ్డి చంపేస్తాడన్న భయమే నువ్వు వచ్చినా, వీడొచ్చినా, ఎవడొచ్చినా ఇక్కడికి? అలాంటిది ఎవడో ఒక వెతవ ఇక్కడ గన్ను పెట్టి మాట్లాడి వెళ్ళా కూడా బసివిరెడ్డి ఖాళీగా కూర్చున్నారంటే మీలాంటి కుక్కలు కూడా తోకలాడిస్తాయి. ఇదిగో విను, ఒక రోజులో కాదు, ఒక గంటలో కాదు, ఒక్క నిమిషంలో, ఇప్పుడు ఈ క్షణం వాడి నాకు కావాలి. ఈ విషయం బయట తెలిసే లోగు వాడి నాకు కావాలి. లేకపోతే కుక్క చావాల్సి వస్తారు నా కొడుకు. అలా వెళ్ళండి. మన బ్యాచ్ కి దుర్గాకి జాగ్రత్తగా ఉండమని చెప్పు. అలాగే కాకా. భయపెట్టద్దు, తప్పు చేస్తారు. నన్ను చంపినంత బాధపడేవాడిని కాదు,
అప్పట్రావాడు. ఇడియట్, స్టూపిడ్, నువ్వేం మా నన్ను తిడతావు? నిన్ను కాదురా, ఆ గాడిదని, ఆ కొట్టిన వాటి చేతు పట్టుకురా, వాటిని పొయ్యిలో పెట్టేస్తాను. సచ్చినోడు సచ్చినోడు. రాము, నువ్వు అలా చూస్తే నిలబడతావేంటి? వీడా, ఇవన్నీ కుక్క మూతి పిందెల్లా ఉన్నాయి సార్. ఆడి వేరు. హలో, ఏమయ్యా ఎస్ఐ, నేను రాంబాబుని మాట్లాడుతున్నాను. మా వాడిని ఎవడో కొట్టాడు. ఎవడో నాకు తెలియదు. వాడు నాకు కావాలి. ఎంత కావాలి? నీకెంత కావాలయ్యా? 60 70? అదికదయ్యా, చెప్పు. గొడవ గిడవ అన్నావంటే నీ కొడుకుని తీసుకొచ్చి స్టేషన్ లో పెట్టే పరిస్థితి. ఫోన్ పెడై. ఎవరయ్యా? ఎవడో వాడి కొడుకుని కొట్టాడండి సార్. మనం బసిరెడ్డిని కొట్టినోడే పట్టుకోలేకపోతున్నాం. ఇంకా ఈయన కొట్టినోడే పట్టుకుంటాం. మీలో ఎవరెవరు వాడిని చూసారో? ఒక్కోడు బ్యాచ్ తీసుకుని సిటీలోకి వెళ్ళండి. నువ్వు బిహెచ్ వెళ్ళు, నువ్వు అనసర్పూర్ వెళ్ళు, నువ్వు శంషాబాద్ వెళ్ళు. ప్రతి గల్లీ గల్లీ సిటీ మొత్తం వెతకాలి. వాడు దొరకలేదనుకో. ఏమైందిరా? దొరకలేదనా? దొరకలేదనా? ఎవన్నో ఏ చూడండి. జాలీ రారా, చూడు ఏం చేసుకుని వచ్చాడా. ఎవడరా వాడు? మీరుండమ్మా. ఏం జరిగింది? చేసిన కనుసరా చేసి తాపిగా ఫోన్ చేస్తావా? ఏంట్రా ఇక్కడికి తీసుకొచ్చావు? నువ్వు ఉండాల్సింది ఇక్కడే. ఇక్కడి నుంచి బయటకు వెళ్తే పోతావు. ఏసేస్తా నిన్ను. ఏమైందిరా? ఎవరితో పెట్టుకున్నావు తెలుసా? బసిరెడ్డితో. టోటల్ హైదరాబాద్ గ్రిప్ వాడి చేతిలో ఉంది. హైదరాబాద్ లో మనకు తెలియకుండా ఇన్ని రోజులు ఎక్కడ తిరుగుతున్నాడరా? వాడికి తెలియకుండా లైఫ్ లాంగ్ నువ్వు తిరగలరా? ఏ పని పాట లేకుండా శుభ్రంగా తిని తిరిగేవాడు కదరా. ఇప్పుడు ఇదంతా ఏంట్రా? తన దక్కించుకోవడానికి నేనేమనే చేస్తా. దాన్ని మోసలో పడి తన్నేమని అన్నావో? మా వాడిని కొట్టిన విషయం తెలిసి కూడా ఏమిట్రా నువ్వు? వీడినెవడో కొట్లా, వీడేళ్ళు కొట్టొచ్చాడు. ఓ, కోడలు కోడలు అంటున్నారుగా. నువ్వు టెన్షన్ పడి వాళ్ళని టెన్షన్ పెట్టద్దురా. నీకు దక్కాలని టెన్షన్, నాకు నువ్వు దక్కాలని టెన్షన్. టెన్షన్ అంటే గుర్తొచ్చింది, నువ్వు అసలు వాడు పెద్ద పోటు కట్టాను. పాపే టెన్షన్ లో ఉందో. అమ్మా, మీరేం టెన్షన్ పడదు, నేను ఇప్పుడే వచ్చేస్తా. మనోళ్ళంతా అదే పనిలో ఉన్నారు. ఏ టైంలో దొరకొచ్చు, సిటీ మొత్తం మనోళ్ళే. దొరకలేదని చెప్పడానికి సిగ్గు లేదు మీకు? దొబ్బితని ఎర్రి ముఖాలు వేసుకుని భుజాలు తనుకునే పెదవల్ని పెట్టుకున్నాను. ఒక మగాడు లేదు ఇక్కడ. కుండ మీద కనిపెట్టాడ్రా, నా కడుపులో కారం పూసినట్టుంది. ఎవద్రా వాడిలో ఫర్ర బాబా, పెట్టి సర్దుకో, బయలుదేరదాం. ఏమైంది? పదా బండి. దేనికి? మన ఇంటికి వెళ్దాం, ఇక్కడ ఉంటే సెక్యూరిటీ ప్రాబ్లం. ఎవరికి? ఎవరిక్కా, నీకే. నాకెందుకు? వాడిని కొట్టి వచ్చాను కదా. కొట్టింది నువ్వు కదా, చెప్పింది నువ్వు కదా. అది వాళ్ళకి తెలియదు కదా. అంటే ఏంటి? నువ్వు చెప్పిందరా? నువ్వు తను లవ్ చేస్తున్నావు కానీ తనే నేను వర్కౌట్ చేస్తుంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఓ పని చేయమన్నాను, చేస్తా అన్నావు. నువ్వు వెళ్ళే పనులు ఉండు, హాస్పిటల్లో కేసు అటెండ్ అవ్వాలి, వెళ్తున్నాను. నువ్వు డ్యూటీ దిగాను కన్ఫర్మ్ చేసుకుని వచ్చా? నాటక లేకుండా బండెక్కు. పోస్ట్ మార్టం పని ఉంది, ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. బండెక్కు. 5 లెక్క పెట్టే లోపల బండెక్కు. 1 2 3. ఎక్కడ ఖచ్చితంగా బస్సు రెడ్డి మనుషులు ఉంటారా? నేను అనుకున్నంత జరిగింది. బండి తీరా, సరే బండి బండి. అప్పు ఇంటీరియర్స్ బాగున్నాయమ్మా. చూడమ్మా, మా వాడు కిటికీలోంచి ఎవరెస్ట్ శిఖరం చూడాలి అంటే చాలు, తెచ్చి దొడ్లో పాతేస్తాం. వాడు ఏదైనా అడిగితే మాకు అవమానం, అందుకని అడగకుండా నేను ఇచ్చేస్తాం. మరి ఎక్కువ చెప్పకండి. ఇదిగో అమ్మాయి, నీకు డాక్టర్నే చేసుకోవాలని రూల్ ఉంటే మా అబ్బాయి హోమియోపతి డాక్టర్. హోమియోపతా? అదెప్పుడయ్యాడే? చిన్నప్పుడు తీపి గోళీలు వేసుకునేవాడు కదా. ఓ, అదే కావాలంటే ఆ డిగ్రీ కూడా కొనేద్దాం. అరే, అలా కొనేటట్టయితే ఏ ఎంఎస్ ఎండియో కొందాం. ఓకే. చూడమ్మా, దగ్గరలో మంచి ముహూర్తం ఉంది, కిచెన్ లో తాడిపట్టు ఉంది, మా వాడు రాగానే కట్టేస్తాడు. ఇంటి కోళ్ళు అయిపో. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి తల్లి పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందంటారు. ఇప్పుడా కాల్ చేసేది? అది కాదు నాన్న, నువ్వు 1 2 3 అన్నప్పుడే మా అవసరం ఏంటో అర్థమైపోయింది. మీరు చేసిన ఘనకార్యం చాలు, మీరు వెళ్ళండి. బాబు కోపం వచ్చింది. అది కదే వాడికి. పద రాము పద, వాడికి అన్ని తెలుసు.
నా మాట వినరా, నువ్వు బుక్ అయిపోతావు. ఇప్పటికైనా మించి పని లేదు, అమ్మాయిని వదిలేరా. నువ్వు వెళ్ళరా బాబు, ఫిట్టింగ్లు పెట్ట. సారీ నందు, సారీ. మా అమ్మ నాన్నలు చేసిన తప్పే, దానికి నేను సారీ చెప్తున్నా. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పిన మాట విను. కూర్చో కూర్చో, నేను చెప్పేది విను. ఒక్క నిమిషం నేను చెప్పేది విను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను నిన్ను పిచ్చపిచ్చగా ప్రేమిస్తున్నాను. ఇవాళ నువ్వు మా ఇంటికి ఫస్ట్ టైం వచ్చావు, అది నచ్చకుండా వచ్చావు. కానీ నేను నీకు ఒక మాట ఇచ్చాను, కన్ఫర్మ్. కానీ నువ్వు ఇక్కడ ఉంటే మా అమ్మ నాన్నలు చాలా సంతోషపడతారు. మొదటిసారి నా వల్ల వాళ్ళు సంతోషపడటానికి ఒక్క ఛాన్స్ ఇవ్వు ప్లీజ్. నీకే ప్రాబ్లం రాదు, నేను హామీ ఇస్తున్నాను. నేను చెప్పేది అర్థం చేసుకో, జరిగిందంతా మర్చిపో. ఒక్క రెండు రోజులు ప్లీజ్ నందు. దాన్ని నమ్మొచ్చిన ఒక పిచ్చి లవ్వర్ టెర్రరిస్ట్ పట్టుకోవడానికి ఎంత టైం పట్టదురా నీ రూమ్ బతుకులు. టెర్రరిస్టులు అయితే పదో వందో ఉంటారు కాక, అదే లవ్వర్స్ అయితే లక్షల్లో కోట్లలో ఉంటారు కదా. కాకా ఎలా పానికి రాని వాతావరణం. అమ్మా, నువ్వు మనసులో ఏమనుకున్నా పర్వాలేదు, నువ్వు ఒక కప్పు కాఫీ ఇస్తే మీ అబ్బాయి వచ్చేలోపు తాగి వెళ్ళిపోతానంతే. పాలకంటే ముందు వచ్చేస్తా. ఏంటో, మీకు నాకు నా అనుబంధం అట్లాంటిది. థ్యాంక్స్ అమ్మా. ఓహో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలమ్మా, రోజు కంటే ఈ రోజు కాఫీ అద్భుతంగా ఉంది. పెట్టింది నేనే అంకుల్. ఏ కాఫీ మింగుడు పట్టం లేదా? లేదురా, మ్యాటర్ మింగుడు పట్టలేదు. నా బుజ్జి నాన్న సరిగ్గా కాఫీ తాగడమే రాదు, కాఫీ పెట్టి అంత ఎదిగిపోయాడు. నా కొడుకు ఎంత ఎడ్యుకేటెడ్ అయిపోయాడు చూడు. ఎడ్యుకేటెడ్ కాదా మరి? మీరుండండి నాన్న. అంకుల్ మీకు ఇప్పుడు ఏం టిఫిన్ కావాలో చెప్పండి. టిఫినా? ఆ టచ్ కూడా ఇస్తావా? ఒక టచ్ ఏంటి అంకుల్, చాలా అటాచ్మెంట్స్ వచ్చినాయి. బ్రేక్ఫాస్ట్ చేస్తూ లంచ్ గురించి ఆలోచిద్దాం, లంచ్ చేస్తూ డిన్నర్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు ముందు ఇప్పుడు మీకేం కావాలో చెప్పండి. సరే ఉప్మా చేసి. ఉప్మానా? ఉత్తుప్మా ఏం బాగుంటుందమ్మా. ఉప్మాతో పాటు పెసరట్టు, అల్లపు చట్నీ, డ్రెస్సింగ్ విత్ కొత్తిమీర అయితే సూపర్ గా ఉంటుంది. ఏమిటంత షాక్ అయిపోయావు? 2012లో యుగాంతం వస్తుంటే ఏంటి అనుకున్నాను, ఛాయలు ఇప్పుడే కనపడుతున్నాయి. జోకులే ఇక్కడ అంకుల్, మీరు మరీనో. అబ్బా, ఈ కత్తి లాంటి కత్తి ఎవరు? అరే, ఓహో, నమస్తే అమ్మా. ఏంటి మీటర్ రివర్స్ లో తిరుగుతుంది అనుకున్నాను, మ్యాటర్ ఇదేనమాట. ప్రపంచంలో ఇంతకంటే బేవర్స్ గాని చూడలేనన్న బెంగతో ఉన్నానమ్మా. నా బెంగ తీర్చేశావు అంకుల్? నన్ను కావాలంటే ఇన్నున్నానండి అమ్మాయి. నేను అన్నారు ఏంటి ఏంటి ఏం చూపిస్తానండి? స్వర్గం చూపిస్తా రేపటి నుంచి, అవైలబుల్ అట్ యువర్ డోర్ స్టెప్స్. మీ అబ్బాయిని కొంచెం అదుపులో పెట్టుకోండి, అమ్మాయి గురించి మాట్లాడితే స్వర్గం చూపిస్తానండి. చాలు వెళ్ళండి. బసిరెడ్డిని కొట్టిన పొరగాన్ని క్యాచ్ చేస్తే కోటి రూపాయలంట, పొయ్యి క్యాచ్ అయ్యి. నీకు తెలుసు కదా నే క్యాచ్ వీక్ అని. అందుకే డెవలప్ అయితేలేవు నువ్వు, క్యాచ్ అంటే పట్టుకోండి అన్నట్టు. కోటి రూపాయలు ఎమోషన్ లా కమిట్ అయిండు, పోయి తీసుకురా పంచుకుందాం. అబ్బో ఏం కాదు, మూడు నెలలు జీతాలు అవ్వట్లేదు కానీ. ఏంద్రా అంటున్నావు? ఏలేదురా, వర్షం వచ్చేలా ఉందంటున్నాను. ఫోను అన్నా, ఏదో ఫ్యాన్సీ నంబర్. ఒక్క నిమిషమే. హలో తమ్ముడు. నేను తమ్ముడు. తమ్ముడా, ఎవడ్రా నువ్వు? అదే మొన్న మీ గుండెగారి దగ్గరకు వచ్చే వాడి చెల్లెని లవ్ చేస్తున్నాను చెప్పాను కదా. నువ్వా తమ్ముడు? ఎక్కడా? నాకు బసిరెడ్డికి వార్నింగ్ ఇచ్చింది ఎవరో తెలుసు తమ్ముడు. కోటి రూపాయలు అమ్ము. నువ్వా తమ్ముడు? ఎక్కడా? నేను నీకు క్లూ ఇస్తాను తమ్ముడు. క్లూలు కేకులు ఎందుకులే, వాడు ఎక్కడున్నాడు చెప్పు. క్లూ అంటే వాడెక్కడున్నాడో చెప్పడమే రా తంబి. ఓహో, అయినా ఈ బంపర్ ఆఫర్ నాకేందుకు ఇస్తున్నావు తమ్ముడు? నీ కష్టాలు నాకు తెలుసు కాబట్టి. బాబు, నా కష్టాలు గుర్తు చేయకయ్యా, ఇప్పుడంతా కొత్త కొత్త రౌడీలు వస్తున్నారు. రాగి సంగతి తిని కత్తితో మర్డర్ చేసే రోజులు పోయినాయి, ఇప్పుడంతా 6 ప్యాక్స్ 6 బుల్లెట్స్. ఎక్స్పీరియన్స్ కి మర్యాద లేదు, సీనియారిటీకి గౌరవం లేదు, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. నా పిల్లలు పెళ్లిడికి వచ్చారయ్యా, ఇదిగో ఎలాగోలాక తను తొందరగా సెటిల్ చేయి తమ్ముడు. బసవిరెడ్డి బ్యాచ్ తో పాటు వాడు ఇంకొకరిని కూడా లేపేస్తున్నాడు. వాడి పేరు నందా. ఎప్పుడు లేపుతాడు తమ్ముడు? వాడికి 3 వచ్చినప్పుడు లేపుతాడు. ఆ నందా గాడు జిహెచ్ఎంసీ లో సీనియర్ ఎంప్లాయీ. ఈ డీటెయిల్స్ చాలా, ఇంకేమైనా కావాలా? అది చాలు తమ్ముడు, ఆ మాత్రం చాలు, థాంక్స్. అంటే ఆ నందా గాడిని 24 గంటలు వాచ్ చేయాలి, వాడిని వేసేసినే మనం పట్టేసుకోవాలి. అమ్మో, కోటి రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టకుండా. ఇంకే గుండెందుకు చెప్తా. ఏంటి చూస్తున్నావు? ఇప్పుడే ఒక డెసిషన్ తీసుకున్నాను. ఏంద్రా అది? సపరేట్ అడ్డా పెడదామని. ఏమిరా మలిచిందా? రేకుండు, తాటి డాన్తో మాట్లాడే పద్ధతి ఇది కాదు. ఎక్కువ మాట్లాడినావు అంటే 1 కోటి రూపాయల షేర్ ఇచ్చేది లేదు. మళ్ళా నువ్వేంట్రా ఇచ్చేది బొచ్చులో షేరు? నేనే నీకు ఇవ్వాలి. బద్రీ, బద్రీనాథ్.
ఏమండి పండక్కి డిస్కౌంట్ సేల్ పెట్టారంట? ఏంటే నేనేమన్నా గేదెలు గాయటానికి వెళ్తున్నాను అనుకున్నావా? గవర్నమెంట్ ఉద్యోగానికి వెళ్తున్నాను. కుమ్ముకున్నోడికి కుమ్ముకున్నంత పితుక్కుని మరీ వస్తా. నేను వచ్చే వరకు వెయిట్ చేయి. ఎవడరా నువ్వు? సెక్యూరిటీ. సెక్యూరిటీ? నువ్వెవడరా? సెక్యూరిటీ. ఏంట్రా నాకు సెక్యూరిటీ ఏంట్రా? మీకు ఏమైనా చిప్పు తప్పిందా? నువ్వు నో హుయా అమ్మాయి, ఐఎమ్ నంద. అమ్మో ఏంట్రా ఇది, ఏమన్నా దౌర్జన్యం చేస్తున్నారా? మా బ్యాచ్ నిన్ను టచ్ చేయి, జస్ట్ వాచ్ చేస్తుందంతే. ఇప్పుడు ఏం చేస్తారా అయితే? వీళ్ళు లోపలికి కూడా వస్తారా? ఆఫీసులోకి వీళ్ళందరూ ఎందుకు? సార్ కాఫీ టీయా సార్? ఏదో తావరా. నాకు గ్రీన్ టీ. నాకు లెమన్ టీ. ఏంట్రా ఇది, గవర్నమెంట్ ఆఫీసా కాకా హోటల్ రా? నమస్తే సార్, మా కాంట్రాక్ట్ ఫైల్ సార్, కొంచెం సంతకం పెడితే. కాంట్రాక్ట్ ఫైల్? ఎస్ సార్. డబ్బులు మీకు ఇచ్చాను కదా. మరి ఏది కింద చూడండి. ఏంట్రా ఇది? మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఏంట్రా? అంటున్నావు మెయింటెనెన్స్ ఏంట్రా? ఎంత మంది ఉన్నావు అంటే సరిపోద్దు. కొంచెం ఎక్కువ లాగు. అలాగే వచ్చేవాడి దానికి కొంచెం ఎక్కువ లాగు. తీసుకురా. సౌండ్రా రే, ఇంకో గంట ఆగిన తర్వాత వీళ్ళిద్దరికి హార్లిక్ ఫ్రీ అమ్మ తాగుతారు. వాటర్ కూడా లెగుస్తున్నాంటే. మాది ప్రేమ పెళ్లి, ఒకరికొకరు నచ్చి చేసుకున్న మా పెళ్లి ఇంకెవరికి నచ్చలేదు. మా రాంబాబు పుట్టే వరకు మా ఇంటి పోస్ట్మ్యాన్ కూడా రాలేదు. వాడు పుట్టిన తర్వాత ఇంకెవరు వచ్చినా పట్టించుకోలేదు. ఒక్కగానో కొడుకు, వీడొక్కడు చాలనిపించింది. అందుకే ఇంత గారభంగా పెంచావు. తినమ్మా. కాక పడుతున్నాననుకోకు, హాస్టల్లో ఉన్నావు కదా, ఇంటి భోజనం తిని ఎన్నాళ్ళైందో తిను. కారంగా ఉందా? ఏది మీ బంగారం ఎంత కూర్చిపోయిందో చూడండి బండి. వాళ్ళ నాన్నకు మాత్రమే నా బంగారం, నందిని మాకు కూడా. వెతుకుతున్న గంజా దుర్గ ఊళ్ళోకి వచ్చాడు. ఎక్కడికి? అర్జెంట్ గా హాస్పిటల్లో కేసు అటెండ్ అవ్వాలి. పోతా, నేను డ్రాప్ చేస్తా. ఓకే. వెళ్ళు. లేదు, నేను వెయిట్ చేస్తాను, పని చూసుకోను. వద్దులే, అయిపోయాక నేనే ఫోన్ చేస్తాను. ఓకే. ఆటో. వీడి పేరు గంజాయి దుర్గ. గంజాయి గుడుంబా కలిపి అమ్ముతాడు. మర్డర్లు 36, అటెంప్ట్ మర్డర్లు 56. రేపు లెక్కట్టుకోలేదు. బసివిరెడ్డికి స్వయానా భావమంటే ఎవర్రా? తెలీదమ్మా. నాకు తెలుసురా. రే, ఇది బతికే ఉందిరా, బతికే ఉంది. ఇది బతికే ఉందంటే బావ మీదకి ఆ నవన్నో పంపించింది ఇదే. కాకా దుర్గా ఫోన్. బావా, నీకు మంచి గిఫ్ట్ బావా.
తొందరగా బయలుదేరరా, లేట్ చేయకు. దుర్గాదేవి వెళ్తున్నావు, బయలుదేరండి రా. ఏ ధైర్యంతో తిరిగి వెళ్దామని వచ్చావే? రై లాక్ రండి రా. అడుగుల ఎత్తు, మూడడుగుల వెడల్పు, రెండడుగుల లోతు. చూస్తుంటే మగాళ్ళ మనకే ఎలా ఉంది. ఈడైతే అందరినీ ఇరగ్గొట్టేస్తాడని పిచ్చి నమ్మేసి మన మీదకి పంపించినట్టుంది. ఈ ప్లేస్ నీకు సేఫ్ కాదు, వెళ్దాం పద. ఇక్కడికి వచ్చినోడు సరుకుతులైనా వెళ్తాడు, లేకుంటే చావైనా చూస్తాడు. నీకు చావు చూపిస్తా. కనపడాయి, పడేరా కన్ను, చంపేస్తాది నీ. వద్దు వద్దు, గొడవలు వద్దు అన్నా, విన్నావా? శుభ్రంగా ఇంటికి వెళ్దాం, మమ్మ గారెలు చేసింది, నాటుకొడి పులుసు చేసింది, తిందామంటే ఊహు అన్నావు. ఇప్పుడు చూడు, నువ్వు పోతావు, నేను పోతాను. అవసరమా? శుభ్రంగా గాలి తిరుగుతున్నాడు, తీసుకొచ్చి గంజా దొరుకుంటాడు, కడితే గుట్టుంటాడు, నల్లగా ఉంటాడు, వాడు నెత్తి మీద కాల్చాలని చెప్పి. Yeah.
సార్ తనకేం తెలియదు సార్, ఏదో లిఫ్ట్ అడిగితే ఇచ్చాను అంతే, తనెవరో కూడా నాకు తెలియదు. అంకుల్ ఇక్కడ కంచాయి దుర్గా. అంకుల్ మీరెవరు, నువ్వెవరు, వాడెవడు, ఏంటి ఇదంతా, ఏంటి సార్ ఇదంతా, ఏంటిది, నీ పిచ్చిలో పడి ముందు వెనక ఆలోచించకుండా ఒకటి చంపేశాను. థ్యాంక్ యూ రాంబాబు, ఇన్నాళ్ళు చేతగా కూర్చున్న మా పక్కన నువ్వు మగాళ్ళకి కనిపిస్తున్నావు. మగాడా మాడా గాడా కాదు సార్, మ్యాటర్ ఏంటి, నన్ను ఎందుకలా ఎరిగించారు? రీజన్ లేకుండా నీ ఫ్రెండ్ కోసం స్టేషన్ దాకా వెళ్ళావు, శ్రీశైలం గడి చెల్లెలనంటే ఎవరో ఏంటో తెలుసుకోకుండా వెళ్ళిపోయావు, అమ్మ కోసం ప్రాణాలు ఇస్తానన్నావు, అప్పుడే నాకు కావాల్సిన పని నీ వల్లే అవుతుందనిపించింది. మ్యాటర్ ఏంటి తన గురించి తెలుసా? Torture of India, Miss Nandini, daughter of Raghunarayan. Super, kada? Good, good, very good. Nandini, naa kodukulu champesthaave ante? Na, naa ishtam. Ha, ante. Ore, artham artham lekunda em ite aatalu? Adante chinna pilla. Nikanna buddhi annakarla? Naa bangaram, ee aata adama naa aadalsinde. Ainda? Ade kantlo gochukunte, ela anaya? Chudra. Potanu. నా కూతురు చేతిలో చచ్చిపోతాను అంతే. సారీ నాన్నా. ఓ ఇట్స్ ఓకే డార్లింగ్. హే పిచ్చి తల్లి, రే చూసారా మీరంతా తిట్టేసరికి ఎలా ముడుచుకుపోయిందో. ఇట్స్ ఓకే బావగారు, ఏది మీ బంగారం ఎంత ముడుచుకుపోయిందో చూడనివ్వండి. హలో, ఓకే వెళ్ళిపోతావు నాన్నా. మళ్ళీ ఆదివారం వస్తాను కదరా, నువ్వు కాలేజ్కి వెళ్ళిపోతావు, నేను ఇంట్లో ఉండేం చేయను, వచ్చేస్తానుగా. సొంత ఫ్యామిలీకి కూడా చెప్పకుండా ఉండేంత పెద్ద పని ఏంటో. పెద్ద పన చిన్న పన కాదు, చేసే పని నచ్చిందా లేదా అంతే. టేక్ కేర్. బాపు, పాండిచ్చేరి నే నీ పిడికిల్లో పెడుతున్నాను బాపు, ఇప్పుడు సీఎం కన్నా నీ పేరుకే భావ ఎక్కువ. మా అన్నయ్య మించిపోతున్నాడు. గుజరాత్ నుండి లూథియా పఠాన్ ఫోన్, కొలాబదారు వాళ్ళ కూడా సిటీలోకి ఎంటర్ అవుతున్నాడట, మీటింగ్ అరేంజ్ చేయమన్నాడు. రేపు రాత్రి లాల్ మిట్టి గుట్టాలో మీటింగ్ అరేంజ్ చేశాను, బసివి రావాలి. ఎందుకు బాపు ఎందుకు? నేను వస్తాను. సీరియస్ ప్రాబ్లం, ఇండియాలో టాప్ 3 ప్లేయర్స్ హ్యాండిల్ చేయడానికి మన 28 ఇయర్స్, 28 సంవత్సరాలు, 26 మర్డర్లు, నాకు ఎక్స్పీరియన్స్ లేదా? రాజా పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు కదా, వదిలే. ఎన్నింటికి నానేడి బాపు రాపోతే పని కదా, వస్తాడు వస్తాడులే వస్తాడు. హే రాజా. హా పఠాన్ భాయ్, అరే తుమ్హే బచ్పన్ మే దేఖా సబ్ ఖరియత్ హై నా, ఖరియత్ ఖరియత్. హే రఘునారాయణ్ భాయ్, కైసే హో? दारू वाला भी आ गया. हाँ हाँ आ गया. हाउ आर यू पार्टनर? हाँ दारू भाई. तो रघुनारायण है ना? ये बसरेड की खास है. खास ही नहीं, ये दुश्मन है. बापू के साथ पिछले 5 सालों से काम कर रहा है. ये पुलिस आदमी है, मुंबई में काम करता था. मैंने देखा इसको. पागल है क्या तू? हे घर लेके आ रहे, इसको मत छोड़ना, मार डालेंगे सारे को. नहीं छोड़ना, सारा खत्म करेंगे. मुक्कंटी रघुनारायण, 1973 ఐపీఎస్ బ్యాచ్, అస్సాం క్యాడ్. బహుశా భారతదేశ చరిత్రలో లంచాలు తీసుకునేందుకు 3 సార్లు సస్పెండ్ అయిన ఒకే ఒక పోలీస్ అధికారి, ప్రస్తుతం అండర్ కవర్ కాప్.
నీ బాబు వస్తాడనుకున్నా. బ్యాడ్ లక్. ఇట్స్ ఆల్ రైట్, తప్పకుండా ఇంకో అరగంటలో వస్తాడు. హలో సార్, ప్లాన్ మిస్ ఫైర్ అయింది. బస్విరెడ్ వస్తాడనుకున్నా, వాడి కొడుకు వచ్చాడు, దారువాల మనిషిని గుర్తుపట్టాడు, ఫైరింగ్ చేయాల్సి వచ్చింది. మొత్తం ప్లాన్ బస్ట్ అవుట్ అయింది. షూట్అవుట్ అని కలరిస్తున్నాను. ఐ మిస్డ్ ఇట్, ఐఎమ్ సారీ సార్. షిట్. బస్వి షూట్అవుట్ జరిగింది. సడన్ గా దారు వాళ్ళ నెగిటివ్ అయ్యాడు. ఐఎమ్ సారీ బస్వి. రాజాని నేను కాపాడలేకపోయా. నందిని గారికి కోపం ఇంకా తగ్గలేదా? చెయ్యం పోలేదు కదా, ఎప్పటికీ నీ దగ్గర ఉండాలని కదా అన్ని వదిలేసి వచ్చాను. ఇవన్నీ సహజం నందిని. ఓకే ఫైన్, నువ్వు నాతో మాట్లాడినంత సేపు నేను నీతో మాట్లాడను. లెట్స్ సీ హౌ లాంగ్ ఇట్ గోస్. ఏంట్రా వీళ్ళాడుకో.1973 ఐపీఎస్ గోల్డ్ మెడలిస్ట్. మోసం చేసావరా, నీ మోసం ఖరీదు నా కొడుకు. నన్ను చంపి నిన్ను మోసం చేశాను. ఎక్కువ భయపడేవాడు, ఎక్కువ ధైర్యం ఉన్నవాడు ఎక్కువ తప్పులు చేస్తాడు. నీకు ధైర్యం ఎక్కువ, పెద్ద తప్పు చేశావు. ఎక్కడెక్కడ కాల్చి పారేసి గుట్టగా వచ్చోట పడేస్తే నా. నా కొడుకు గురించి ఒక విషయం మర్చిపోయావరా, రాజా కుడి చేయి పని చేయదు. ఏం బాధగా ఉందా? నీ వాళ్ళందరూ చేస్తే గాని నా కసి తీరదురా. ఏంట్రా ఏడుపు? నా కొడుకు చావుకి ఏడ్చిన ఏడు బాగిపోయింది. ఆ ఏడుపు నాకిప్పుడు వినబడాలి. నీ కూతురు చచ్చాక నువ్వు ఏడుస్తావో, నువ్వు చచ్చాక నీ కూతురు ఏడుస్తుందో నువ్వే తేల్చుకో. పసువే నన్ను చంపేయి, నన్ను చంపేయి. చంపు.
ఇది నాకు కావాలి. నేను వెళ్ళేసరికి అంతా అయిపోయింది. ఒక్క ప్రాణాన్ని మాత్రమే కాపాడగలిగాను. రఘునారాయణ ఫ్యామిలీని మొత్తాన్ని చంపినందుకు బసిరెడ్డికి ప్రశాంతత. బసిరెడ్డి ప్రపంచమే లేకుండా చేస్తే నందినికి ప్రశాంతత. తన పగ ఎవరు తీరుస్తారన్న సమయంలో అనుకోకుండా నువ్వు కనిపించావు. ఎస్, గంజాయి దొరకని చంపింది నువ్వే అని నాకు తెలుసు. తెలిసి కూడా నేను నిన్ను వదిలిపెట్టేశాను. నా జీతం 50,000, కానీ ఇంటికి తీసుకెళ్లేది 150,000. బసిరెడ్డి 100,000 పంపుతాడు. తీసుకునేది బతకటానికి కాదు, చావకుండా ఉండటానికి. ఫైనాన్షియల్గా నందినికి హెల్ప్ చేస్తుంటాను. ఒక రకంగా వాళ్ళ కుటుంబం నాశనం అవటానికి కారణం నేనే. బసిరెడ్డి అంటే భయం. ఒక పోలీస్ ఆఫీసర్కి మాట చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. మీ భయం ఎంతో కాలం బతకదు సార్, చచ్చిపోతుంది. నందిని ఏ పని చేయకుండా బతికినంతకాలం బతికేద్దామనుకున్న నాకు నీ వల్ల గోపాలు కొట్టే పని దొరికింది. ఇన్నాళ్ళ నీ బాధే ఇవాళ నుంచిన బలం. నందిని, ఈసారి మళ్ళీ నేను నీతో ప్రేమిషం ఎత్తేది వాళ్ళందరి ప్రాణాలు పోవటం నువ్వు చూశాక. లాస్ట్ మినిట్లో స్లిప్ అయ్యాడంటగా మిమ్మల్ని ఒక్కొక్కడికి పెట్టి. అనే అనే, 6 నెలల నుంచి అడుగుతున్నాడు ఎవడని, అరగంటకు సాక్షి చెప్తున్నారు. అరగంటలకి మాట్లాడంటే వాడు కాదు, నేనే చంపేస్తా. వాడు కళ్ళు చూసారా? నీలా పిల్లల దగ్గర మెషిన్ కాదాడు, మగాడు. చాలా పరిగెత్తించాడ్రా, దొరకాలి. గుండె ఆగిపోయేదాకా నా వెంట తిప్పకుండా దొరకని. డబ్బులు ఖర్చైతే అయ్యాయి గాని అక్కాయ్, మా ఆయనకి సీఎం రేంజ్ లో సెక్యూరిటీ. పొద్దున్నుండి వాళ్ళకి కాఫీలు, టిఫిన్లు, బిర్యానీలు. ఒకటే పండగ హడావిడనుకో. పండగ హడావిడే? ఏంటి పండగ హడావుడు ఇక్కడ? నన్ను ఎవడు చంపుతాడో నాకు తెలీదు. నాకు ఈ సెక్యూరిటీ అంటే తినరా, ఇది ముప్పోట్ల కుంభాలు కుంభాలు తినేస్తున్నారు కదరా. అబ్బా, పోతారన్న భయంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడకండి. వీళ్ళందరూ మీ గురించేగా కష్టపడుతోంది. నా కోసం కష్టపడుతున్నారా? ఇదిగో చెల్లై, బిర్యానీ తినే అప్పుడే కళ్ళు వాలిపోతున్నాయి. ఒక క్వార్టర్ బట్టరా, ఓ టీ బట్టరా. అలాగే అన్నయ్య. ఒరే మధు, మా బాబు చచ్చిపోతే ఓ 50 లక్షలకి ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయరా. ఆ డబ్బులతో మంచి బిజినెస్ పెట్టుకుని సెటిల్ అయిపోవడమే. ఇంక జాబులు ఇంటర్వ్యూలు కూడా లేదు మనకి. జాబు ఇంటర్వ్యూలు కూడా లేదా? ఒరే దరిద్రులారా, మీరు నా చుట్టూ పొగేసరికి నా చిప్పు చిరిగిపోయేటట్టుందిరా. పర్లేదు నాన్న, చైనా చిప్ పెట్టింగ్ చేద్దాం. చైనా చిప్ పోయావని చిప్పు కోసం చైనా దగ్గరకు చార్మార్ దగ్గర వస్తుంది. నా గొప్ప గుల్ల చేస్తున్నారు కదా. ఒరే రాంబాబు, ఏమిట్రా ఇదంతా? మనుషుల ప్రాణాలు తీయటం ఏంట్రా? నాన్న అడిగిన దానికి సమాధానం చెప్పరా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమైనా చేస్తే నువ్వేం చేస్తావమ్మా? నీ కళ్ళ ముందే నాన్న ఎవరైనా ఏమైనా చేస్తే నువ్వేం చేస్తావమ్మా? చంపేస్తాను. నీకు నానెంతో, నాకు నందిని ఎంత. విన్న వెంటనే చిన్నతనంలో నువ్వు చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయినానా? అన్యాయం ఎదిరించమని గాంధీగారు చెప్తే, అవసరమైతే అడ్డంగా నరకమని భగవద్గీత చెప్పింది. లైఫ్లో ఫస్ట్ టైం మిమ్మల్ని ప్రేమించినంతగా ప్రేమించిన అమ్మాయి నందిని, నాకు మీరు పంచిన ప్రేమ తిరిగి తన రూపంలోనే నేను మీకు పంచగలననిపించింది. అందుకే నాకు నందిని కావాలి. నందినికి బసివెరటి చావు కావాలి. తన కోసం చావటానికి కూడా రెడీ అయ్యాను, కానీ చంపాలని తెలిసిందే. నేను చేసే తప్ప నాన్న,
నేను తప్పు చేస్తున్నానమ్మా. చేస్తుంది తప్పు రైటో కాదరా, చేసిన దానికి ఏమవుతుందో ఆలోచించు. ఇన్ని రోజులు ఎవరో ఏంటో తెలియదు, కానీ ఈ రోజు నా మాటినరా, వాడు బస్సు రెట్రా. నందినీరా, చూడు, గంజా దొరకని చంపింది మావాడని నాకు తెలుసు, నీ వల్లని కూడా నాకు తెలుసు. ఎందుకో ఏంటో నాకు అనవసరం, దానివల్ల వాడికేమవుతుందనేదే నాకు ముఖ్యం. నిన్ను కలిసే ముందు వాడు మొహంలో ఆనందం ఉండేది, వాడు చుట్టూతో సంతోషం ఉండేది, కాని ఇప్పుడు ఆ రెండు లేవు. వాళ్ళమ్మ నాన్న బతుకుతుందే వాడి కోసం, వాడి ఒంటి మీద గీత పడ్డా వాళ్ళ గుండె ఆగిపోతుంది. ఇంకా ఈ సిటీలో ఉంటావో లేదో నీ ఇష్టం, కానీ ఒక్కటే, వాడి జీవితంలో నువ్వు రాకపోయినా పర్వాలేదు, కానీ వాడిని మా జీవితంలోంచి మాత్రం దూరం చేయొద్దు ప్లీజ్. పెళ్లి చేసుకుంటే పిచ్చి కుదురుతుందంటారు. దగ్గరలో మంచి ముహూర్తం ఉంది, కిచెన్ లో తాళిబొట్టు ఉంది, మావాడు రాగానే కట్టేస్తాడు. ఇంటి కోళ్ళైపో. Excuse me. Yes. Dr. Nandini ekkada undo telusa? She is not here. She has left for the day. Thank you. ఏంటిక్కడ నిన్నే, ఏంటిక్కడ పద, ఇంటికి వెళ్దాం. వినిపిస్తుందా? పద, ఇంటికి వెళ్దాం. నేను రాను. ఏంటి? నేను రాను. వినిపిస్తుందా? నేను రాను. పిచ్చా, నీకేమైనా? నాకు ఇష్టం లేదు. నేను ఇష్టం లేదా, లేకపోతే ఇంటికి రావటం ఇష్టం లేదా? ఏమైంది నీకు సడన్ గా? ఎవరైనా ఏమన్నా అన్నారా? చెప్పు. నీకోసం ఊరంతా తిరిగి వస్తున్నా. ఎక్కడెక్కడ తిరిగానో తెలుసా? వదిలే ఆ మాట, తప్ప వేరేది రాదా? చెప్పు ఏమైందో. ఇంతవరకు నా కోసం నువ్వు చేసిన దానికి థ్యాంక్స్. నేను వాడుకున్నాను అనుకుంటే ఐమ్ సారీ. ఇంకా నా వెంట పడద్దు. నా కోసం ఏ గొడవలు చేయనక్కర్లేదు. చంపేస్తాను. పిచ్చి పిచ్చిగా ఉందా? ఏదేమైనా సరే ఆపే. ఏమైందో చెప్పు, అర్థమయ్యేటట్టు చెప్పు. నేను చెప్పేది అర్థం చేసుకో. అమ్మాయిలకి ఇప్పుడు మూడు ఎలా ఉండేదో అర్థమై చాలు. చూడు నందిని, ఇంతకుముందు నీలో కోపం చూశాను, ఇప్పుడు భయం చూస్తున్నా. ఏం జరిగింది? ఇంతకాలం నువ్వు ఉన్నావని ధైర్యం ఉండేది, ఇప్పుడు నువ్వేమైపోతావునని భయం మొదలైంది. ఏంటి సడన్ గా ఇంత ముందు లేని భయం ఇప్పుడు ఎందుకు? ఇంతకు ముందు నువ్వేమైనా పర్లేదు, వాళ్ళు చావాలనుకునేదాన్ని. ఇవాళ వాళ్ళు బతుకున్నా పర్లేదు, నీకేం కాకూడదు అనిపిస్తుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు, పది ఇంటికి వెళ్దాం. పిల్లలకి ఎప్పుడు ప్రేమ పుడుతుందో మాకే తెలియదు అన్నావు, కానీ మాకెందుకు ప్రేమ పుడుతుందో మీకే తెలీదు. అర్థం చేసుకో.
వసే మతి, ఇదొకటి మతిలేంది. భానుమతి ఏమే ఇక్కడున్నావా? జరుగు, కూర్చోటానికి నాకు కొంచెం ప్లేస్ ఇవ్వే. కూర్చోండి భానుమతి. భానుమతి ఏంటే అనొచ్చుగా? ఏదో మెకానికల్ గా అనకపోతే మనసులో నుంచి అనొచ్చుగా? అబ్బా, నిన్ను కాదే, నిన్ను కన్నా తల్లిదండ్రులు అనాలి. ఈ యదో సంత ఏమో గాని ఈ సెక్యూరిటీ పేరు చెప్పి ఇంట్లో ఫ్యామిలీ లైఫే కదా, పర్సనల్ లైఫ్ కూడా లేకుండా పోయింది. అబ్బా, మీ మంచి కోసమే కదా. నువ్వు ఒక దానివే, నా మంచి కంటే మీరేంటి ఇక్కడ? సెక్యూరిటీ ఏదో సెక్యూరిటీ వెళ్ళంతా కాపురం కూడా తీసుకొని రా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయమని చెప్పానా? ఏం డిస్టర్బ్ చేయబోతా? కమాన్ ఇండియా, కమాన్ ఇండియా అని ఎంకరేజ్ చేస్తారా? మిమ్మల్ని టచ్ చేయం. టచ్ చేయండి రా, టచ్ చేయండి. వచ్చి బాగో సార్, మాకు కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. అబ్బా, మీకు ప్రిన్సిపల్స్ ఉంటాయా? ఏంటే మా ప్రిన్సిపల్స్? జస్ట్ వాచ్ చేస్తాం అంతే. ఏంటే వాచ్ చేసేది? ఏంటి వాచ్ చేసేది? ఏంటి కొడతావా? కూర్చుంటా కూర్చుంటాలే. సెక్యూరిటీ అంటే సెక్యూరిటీ ఏంటి? వాచ్ చేస్తుంటాం చెప్పానా? ఏంటి వాచ్ చేసేది? అవతల కలండియా అవ్వా, అన్నం తినేటప్పుడు దస్తారు, బాత్రూమ్ లో దస్తారు, ఆఫీస్ లో డిస్టర్బెన్స్, బెడ్రూమ్ లో డిస్టర్బెన్స్, అసలు ఏమనుకుంటున్నారా? తప్పకోండి. ఏమే, నువ్వు తింటుండు, నువ్వు తింటానే ఉండు. అరే మీరు సెక్యూరిటీ ఉండరా? సెక్యూరిటీ ఏంట్రా? ఏంటి ఇక్కడ సెక్యూరిటీ? ఇక్కడ సెక్యూరిటీ ఏంట్రా? మీకు దండం పెడతారా నాయన? బాత్రూమ్ లో దీనికి కూడా వెళ్ళివర్రా? నాకు సెక్యూరిటీ వద్ద ఏమో తెలిపారా? వెళ్ళిపో, వెళ్ళిపో. ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండవర్రా. రఘునారాయణ కూతురు బతికే ఉంది. రే, ఎక్కడ చూసావు? ఎప్పుడు చూసావు దాన్ని? దాంతో పాటు ఇంకెవరున్నారు? ఆరు అడుగులు ఎత్తు, నుదుటి మీద కాటు, కోర మేసం, కత్తులాంటి కళ్ళు. ఎక్కడుంటాడు? ఎక్కడుంటాడు? ఎక్కడ చూసా వాటిని? ప్రగతి నగర్ గేట్, 50-60 వేళ్ళు, అదే ఇల్లు. ఇక్కడ బేవర్స్ గాడు ఉంటాడు కదా, వాడి ఇల్లు ఎక్కడ? ఏమిటి దౌర్జన్యం? హలో రే, వెన్ను లోపల వడక మొదలైందా?
వారం నుంచి ప్రతి గంట ప్రతి క్షణం దీనికోసమే ఎదురు చూస్తున్నానరా. ఒకవైపు నిన్ను ప్రేమించిన అమ్మ అబ్బ, ఇంకోవైపు నువ్వు పడిచెచ్చే అమ్మాయి. 5 నిమిషాలు అందరూ పోతారు, ఎవరు చావు ముందు చూస్తావో తేల్చుకోరా. అమ్మ నాన్న నా ప్రాణవరా, ఎప్పుడైతే నన్ను వదిలి నా వాళ్ళ మీద చేయి పడిందని తెలిసిందో నెక్స్ట్ సెకండ్ లేపాల్సింది. ఆల్రెడీ 2 మినిట్స్ లేట్ అయింది. చెప్పు ఎక్కడున్నాడు వాడు, చెప్పు. జీవితంలో మొట్టమొదటిసారి మీ నాన్న నందిని ఇంటికి తీసుకురమ్మని చెప్పారు. వెళ్ళరా, వెళ్ళి నందిని తీసుకురావా. నాన్న నేను చూసుకుంటాను. నందిని తీసుకొచ్చేదాకా మేమిద్దరు ఊపిరి బిగబెట్టుకుని ఉంటాం. వెళ్ళరా, వెళ్ళు. నువ్వు చెప్పుతావు ఏం చేస్తావు నాకు తెలీదు. నువ్వు నందిని తీసుకురా, మాకు మీ ఇద్దరు కావాలి. వెళ్ళరా, వెళ్ళు. తమ్ముడి నుంచి ఫోన్ వచ్చిందా? వాళ్ళ అమ్మ బాబు పోయారా? వాళ్ళతో పాటు ఈడు పోయాడా? ఫోన్ ఎత్తడంట్రా. అడుగో, ఎసరా బాటే. ఇంకొక అడుగు వేస్తే దీన్ని గొంతు కోసేస్తా.
ఈ పిచ్చి దాని కోసం నా 30 ఏళ్ల కష్టంతో పెట్టుకున్నావు. పోలీసులు గవర్నమెంట్ ఉచ్చ పోసుకునే గంజాయి సామ్రాజ్యంతో పెట్టుకున్నావు. రే, వీడు వేళ్ళు కూడా కదలకుండా చావుకుంటాడ్రా. ఏంటి మామయ్య, చచ్చిపోవడానికి వచ్చాడా, పిచ్చికొచ్చాడా? ఏ ఆగవే, ఇంకో 5 నిమిషాలు చచ్చిపోయా, నీకింత పొగరేంట్రా? లేట్ చేయకో, చంపే. నా ఒంట్లో 1% ప్రాణం మిగిలిన, నువ్వు 1 మినిట్ కంటే ఎక్కువ బతకవు. చంపే. నా కొడుకును చంపి నన్ను ఏడిపించాట్రా దీని బాబు. ఆ గాయం ఆరకముందే దీనికోసం నా వాళ్ళని చంపి నా దాకా వచ్చావు. దేనికోసం వచ్చావో దాని చేత చంపిస్తా. రే, తీసుకోండి గన్ను. చంపవేరాండి, కాల్చావు, చంపువాణి, కాల్చే. ఏం నువ్వు చేసేది? కాల్ చేసుకుంటావు నువ్వు? నేను చచ్చానంటే సరైపోయావా? నిన్ను తీసుకొస్తానని మాట ఇచ్చా. నా ఒంట్లో 100 బుల్లెట్లు దిగినా నిన్ను తీసుకెళ్తా. చూస్తారంటే తన కోసం చేస్తా, చంపుతా, కానీ చచ్చే ముందు మిమ్మల్ని అందరు చంపేచ్చేస్తా. రాంబాబు, ఇంకెంతసేపు రా? హాస్పిటల్ కి వెళ్ళాలి రామ్. ఒరే, మా ఇద్దరికి ఆఫీస్ టైం అయిందిరా. వస్తున్నా వస్తున్నా. ఉప్పు చేప పప్పు చారు రెడీ. నా కొడుకు ఎంత ఎదిగిపోయాడో. చెయ్.
రేడియోలో రెండు మంచి పాటలు ఉందామంటే సెక్యూరిటీ ఏంట్రా? నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? లోపల బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా. అవునన్న, వీకెండ్ కదా. ఆ వీకెండ్ అయితే ఏదైనా పబ్లిక్ వెళ్ళి తావచ్చు కదా, నువ్వెందుకు ఇక్కడ లోపల చావు? నీకు సెక్యూరిటీయో? నాకు సెక్యూరిటీ ఏంట్రా, నీకేమైనా చిప్పు తప్పిందా? చిప్పు తచ్చేయను, జస్ట్ వాచ్ చేస్తాను అంతేనా? అంతే, నువ్వు ఇక్కడ అక్కర్లేదు, అక్కడికి వెళ్ళు. నువ్వు విను, ఈ టైప్ సెక్యూరిటీ ఏంట్రా? ఇంకెంతసేపు చెల్లెమా? ఇదిగో అయిపోయింది అన్నయ్యా. మరి పోయిన ముందే మనకి కావాలి కదా మెయింటెనెన్స్. ఎలాగో పోతున్నారుగా, ఇంకాదెందుకు? చెల్లికి ఉన్న జ్ఞానం నీకు లేకపోయా కదరా. థాంక్స్ అమ్మా. కొంపలు పోయింది, సామాను పోయింది, చివరికి ఈ బతుకు వచ్చావు. ఇంకా మెయింటెన్స్ ఏ గురు గారు ఉండండి, ఇది ఉంది కదా చాలు. ఏంటండి, ఏంటండి, ఏంటి?